సాయం తరపున నా తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యన సహోదరులు తిరుపతిరావు గారిని కోరుచున్నాను. మీ ప్రార్థనలో ఈరోజు ఎక్కడెక్కడైతే సంఘంగా కూడి ప్రార్థన చేస్తున్నారో వారందరి గురించి, ఇక్కడ కూడి వచ్చిన సహోదరుల గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా నాయన, మీ మహా ఉన్నతమైన నామాన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క అపారమైన ప్రేమ, మీ కృపను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన ఈ లోక సంబంధమైన ఆత్మ సంబంధమైన అనేకమైన దీవులు మాకు దయచేస్తూ మమ్మల్ని అనేక విధాలు కాపాడుతున్న తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎల్లప్పుడూ మా ప్రాణము నిన్ను స్తుతించేటట్టుగా, మా అంతరంగం కూడా నాయన నిన్ను స్తుతించేటట్టుగా, నిన్ను ఘనపరిచేటట్టుగా సమస్తము నీ ద్వారా మాకు అనుగ్రహపడుతున్నటువంటి నాయన, నిన్ను ఎల్లప్పుడూ నీవే మా తండ్రిగా ఉండేటట్టుగా, నిన్ను మహింపరిచేటట్టుగా మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన చేరిన ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. రావలసినటువంటి సహోదరులకు మీ సహాయం చొప్పున ఈ ఆరాధన సమయంలో తొందరగా చేరుకునేటట్టుగా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఈ సమయంలో నాయన నీ బిడ్డలుగా మా జీవితాలు, నాయన మా యొక్క ఆలోచనలు, నాయన మా యొక్క హృదయంలో ఉన్న తలంపులు ఏ విధంగా ఉన్నాయో మమ్మల్ని పరిశీలన చేసుకోవడానికి ఇంకో ప్రభుదేనాన్ని మాకు అనుగ్రహించారు. మేము నిబంధనలో ఉన్నామో లేమో జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. ఆ నిబంధనలు మేము తొలగిపోతే నాయన నీ యొక్క కృపను మేము వ్యర్థం చేసే వాళ్ళంగా ఉంటామని మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకొని నాయనాన్ని నీ కుమారుని మరణాన్ని పునరుత్థాన్ని మా కొరకు బలి అయినట్టు నీ కుమారుని జ్ఞాపకం చేసుకునే విషయంలో సంఘం అంతా నీ సన్నిధిలో నాయన మీరు మా ఇళ్ళ చేసినటువంటి గొప్ప మేలును జ్ఞాపకం చేసుకుని నేను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ కోడికని చివరి వరకు నీ మహిమార్థముగా జరిగించమని, నడిపించే సహోదరికి నాయన వాక్యం చెప్పే సహోదరులకి ఈ పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీ సహాయం జ్ఞానము దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభునడి క్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రారంభ ప్రార్థనలు నడిపించిన సహోదరునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆరాధనలో మొదటిగా ఆయన కీర్తనతో ఆయన స్తుతించుతాము. నాకు పాటల్లో సహాయం చేయవలసిందిగా మన మధ్య ఉన్న శౌర్యని, సంతోష్, లక్ష్మణ్ని కోరుతున్నాను. మొదటిగా 177 కీర్తన పాడుకు. శాశ్వతమైనది దేవుని రాజ్యము, నిశ్చల రాజ్యము నిరతము నిలచును, నిశ్చల రాజ్యము నిరతము నిలచును. శాశ్వతమైనది దేవుని రాజ్యము, ధనించి పోవును పంచభూతములే లయమైపోవును, నింగియు నేలయు ధనించి పోవును పంచభూతములే లయమైపోవును. లోకపునటనే గతించి పోవును, లోకపునటనే గతించి పోవును, నిశ్చల రాజ్యము నిరతము నిలచును, నిశ్చల రాజ్యము నిరతము నిలచును. శాశ్వతమైనది దే
శాశ్వతమైనది దేవుని రాజ్యం ధనధాన్యంబులే కలుగుచును చునుండును దేహ ప్రాణములే క్షయమగుచుండును ధర విజ్ఞానమే నిరుపయోగము ధర విజ్ఞానమే నిరుపయోగము నిశ్చల రాజ్యము నిశ్చల రాజ్యము నిరతము నిలచును శాశ్వతమైనది దేవుని రాజ్యం. మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా మన మధ్యన సహోదరులు కృష్ణారావు గారిని కోరుచున్నాను. మీ ప్రార్థనలో యేసుదాస్ గారి కుటుంబంలో జరిగిన విషాదాన్ని గురించి, దానియేలు గారి కుటుంబంలో జరిగిన విషయాన్ని గురించి ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. వారి కుటుంబాలకు కావాల్సిన ఆదరణ ఇవ్వాలని ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుంటామండి. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రేమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది స్తుతులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మా జీవితంలో మరి ఒక ప్రభుదనాన్ని మేము ఇలాగ చూడగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలను తెలుసుకుంటున్నాం తండ్రి. తండ్రి, మరి ఉదయాన్నే మీ సన్నిధిలో ఇలాగ మేము సహవాసముగా కూడి మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరిచే భాగ్యాన్ని మేము పొందుతున్నందుకు నాయన మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అలాగే మా ప్రభు అయిన క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇచ్చిన ఈ సమయాల్లో నాయన మాకు కావలసిన బుద్ధిని, వివేకమును, వినే మనస్సును మాకందరికీ అనుగ్రహించి నాయన ఈ దినదేవులతో మమ్మల్ని నింపమని మీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన నాయన మన నిన్నటి దినాన్ని జరిగిన ఆ సంఘటన విషయమైన మీ పాదాల చెంత పెడుతున్నాము. మా సహోదరులు దానియేలు గారి ఇంట్లో జరిగిన ఆ దుఃఖకరమైన విషయాన్ని బట్టి నాయన, అలాగే మా సహోదరులు యేసుదాస్ గారి కుటుంబంలో జరిగిన ఆ బాధాకరమైన విషయాన్ని బట్టి మీ పాదాల చెంత పెడుతున్నాము. ఇది మీ చిత్తమని నాయన మీ పిలుపును అందుకుని వారిని మీ దగ్గరికి చేర్చుకున్నారని మేము సంతోషిస్తున్నాం తండ్రి. అయినా మరి విడిచిపోయిన కుటుంబాలు నాయన దుఃఖంతోనూ చింతతోనూ వారు నలిగి ఉండగా వారికి కావలసిన ఓదార్పును ఆదరణను దయచేయమునికి ప్రార్థిస్తున్నాము. నాయన వారు మీ లేఖనాల్ని పరిశీలన చేసి వారు నేర్చుకున్న విధానాన్ని బట్టి నాయన వారు విశ్వాసముతో ఆ విషయాన్ని తొందరగా మరిచి నాయన వారు మరల వారి జీవితాన్ని చక్కగా జరుపుకోవడానికి వారికి కావలసిన ధైర్యాన్ని ఓదార్పును దయచేయమునికి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈ దినాన్ని ఎక్కడెక్కడైతే ఆరాధన కార్యక్రమాలు ఇలా జరుగుతున్నాయో ఆయా స్థానిక సంఘంలో నాయన ఈ కార్యక్రమాలు చేయటానికి నాయన మీ కాపుదలను మీ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాము. నడిపించే సోదరునికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పాటలు పాడుతుండగా నాయన మేము దాని భావాన్ని అర్థం చేసుకొని నాయన వాటిని పాడగలిగే మంచి కంఠస్వరాలను మాకును దయచేయమని నాయన ఆ పాటల ద్వారా మిమ్మల్ని కనపరిచే భాగ్యాన్ని మేము పొందినందుకు మీకు మరి ఒకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి నాయన క్రమముగాను మర్యాదగాను జరుగుటకు కావలసిన దీవులను దయచేయమని మా ప్రభువైన క్రీస్తునామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూన్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ ప్రార్థనలో నడిపించిన సహోదరునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. రెండవ నంబర్ పాటగా 244వ పాట పాడుకుందాం.
చుంటివు తప్పించుకుందువా. Yeah.
మరి ఒకసారి ప్రార్థనలు నడిపించవలసిందిగా మనవచన సోదరులు డేవిడ్ రాజు గారిని కోరుచున్నాను. మీ ప్రార్థనలో లక్ష్మణ్ గారి కుటుంబంలో జరిగిన సంతోషాన్ని బట్టి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. రక్షిత గురించి, బాబు గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుని తండ్రి, మా సకల ఆశీర్వాదాలు కానుభూతుడి మా ప్రియ పరలోక నాయన, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తుతి స్తోత్రం తెలియసిన తండ్రి, గడిచిన వారం నుంచి ఈ వారం సజీలకులో ఉంచి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించిన సమయంలో మనం ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఇంకో నాయన, మేము పాటతో మహిమపరుస్తుండగా తండ్రి మా జహఫలాన్ని స్వీకరిస్తూ నమ్ముచున్న నాయన తండ్రి, అలాగే నాయన ఇక తలవంచి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళకి కావాల్సిన దీవులు దయచేయండి నాయన. ఇంకో నాయన తండ్రి, మీ అందరూ కూడా మిమ్మల్ని సంపూర్ణంగా ఆరాధించగలిగే జ్ఞానాన్ని, మా ఆలోచనని మీపై ఉంచేలాగా సహాయం తెచ్చాను తండ్రి. తండ్రి, ముఖ్యంగా మా సహోదరుడు కుటుంబంలో తండ్రి మీరు జరిగించిన మేలు విషయం మీకు వందలు తెలియజేస్తున్నాం. ఇంకో నాయన తండ్రి, లక్ష్మణ్ రక్షితను దీవించి వాళ్ళ చక్కనైన తండ్రి అబ్బాయిని దయచేసినందుకు వందలు తెలియజేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను దీవించిన ఆస్వాదించండి నాయన తండ్రి. తల్లి బిడ్డకి కావలసిన ఆరోగ్యం తెచ్చేయండి. వాళ్ళ కుటుంబంలో తండ్రి ఇచ్చిన మేలు విషయం మీకు మరొకసారి వందలు తెలియజేసుకుంటున్నాయన తండ్రి. వాళ్ళు తండ్రి వాళ్ళు బిడ్డని పెంచుట్లో కూడా మీకు సహాయం తెచ్చి వేడుకుంటాను ఆయన. అలాగే నాయన తండ్రి, ఈ ఆరాధన కార్యక్రమంలో తండ్రి మీరు మా మధ్యన ఉన్నారని నన్ను విశ్వసించి జాగ్రత్తగా మీ ఉండి మిమ్మల్ని ఆరాధించగల భాగ్యం తెచ్చాను ఆయన. గంతా మహిమ మీరే పొందమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభు రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామాన మీకు వినయపూర్వకంగా బతి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మళ్ళీ ప్రార్థనలు నడిపించిన సహోదరునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. 300 పాటగా 501 పాట పాడుకుందాం. ఆనందించుడి ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, ఆనందించుడి క్రీస్తు బాట నడుచుటలో ఆనందము, క్రీస్తు ప్రేమ చూపుటలో ఆనందము, క్రీస్తు బాట నడుచుటలో ఆనందము, క్రీస్తు ప్రేమ చూపుటలో ఆనందము, ఆనందము ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి, ఆనందించుడి సహోదరుల ఐక్యతలో ఆనందము,
కూడికలో ఆనందము, సహోదరుల ఐక్యతలో ఆనందము, సహవాస కూడికలో ఆనందము. గౌరవించి లోబడుటలో ఆనందము, ఒకరికొకరు అవయవమని దాని భావము, గౌరవించి లోబడుటలో ఆనందము, ఒకరికొకరు అవయవమని దాని భావము. ఇంతవరకు పాటలో సాయం చేసిన సహోదరుల ముగ్గురికి కూడా వందనాలు తెలియజేసుకున్నాను. మరి ఒకసారి మన ప్రార్థనలు నడిపించవలసిందిగా మన వచ్చిన సహోదరులు జయశంకర్ గారిని కోరుచున్నాను. మీ ప్రార్థనలో అనారోగ్యంతో ఉన్న ఝాన్సీ గారి గురించి, మన సంఘంలో ఉన్న ఇతర అనారోగ్యాల గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, దయగల దేవ, కృపగలైన మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. అయినా మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో నిలబడి మిమ్మల్ని ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. నాయనా, మా ఆలోచనలు మనవులు నాయనా మీ పాదాలు సంత పెట్టుకుంటున్నాం మా తండ్రి. నాయనా, దీవించండి, ఆశ్రదించండి. నాయనా, సంఘలు ఉంటున్నావా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దీవించండి, ఆశ్రదించండి. నాయనా, సహోదరి ఝాన్సీ గారి గురించి ప్రార్థన మా తండ్రి, ఆ బిడ్డని దీవించండి, ఆశ్రదించండి. నాయనా, అయినా ఆ బిడ్డకి అనారోగ్యంగా ఉందని తెలియజేశాను. నాయనా, ఆ బిడ్డకి ఎటువంటి సమస్య ఉందో మాకైతే తెలియదు తండ్రి. ఆ సమస్యను తీసివేసి ఆ బిడ్డకి కావాల్సిన ఆరోగ్యం దయచండి. నాయనా, అయినా మా సహోదరులు రావణ్ గారి విషయమే ప్రార్థన మా తండ్రి. అయినా ఆ బిడ్డ మీ సహాయం కోరుతుండగా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటు తండ్రి. ఆ బిడ్డకి ఆరోగ్యం ఇవ్వండి. నాయనా, ఆ బిడ్డకి ఎటువంటి సమస్యలు ఉన్నాయనైనా మాకైతే తెలియదు. సమస్యలు తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం మా తండ్రి. అయినా సంఘంలో ఎవరైతే నేను అనారోగ్యంతో బాధపడుతున్నారో అయినా వారిని ముట్టండి, స్వస్థతపరచండి, ఆరోగ్యాన్ని ఇచ్చిదే ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాం మా తండ్రి. తలలు ఉంచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రదించమని, ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన మిక్కిలి వెనంగా అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మన ప్రార్థనలు నడిపించిన సహోదరునికి వందనాలు తెలియజేసుకున్నానండి. ఆరాధనలో మరొక భాగమైన వాక్య పఠనానికి వచ్చి ఉన్నాం. మన మధ్యన సహోదరులు చిన్నారావు గారు వచ్చి వాక్యాన్ని చదివి మన చేత చదివించవలసిందిగా కోరుచున్నాం. అందరికీ వందనాలండి.
వాక్యభాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 13:31-43 వరకు చదువుకుందాం. కొత్త నిబంధన నుంచి 14వ పేజీ నెంబర్ మత్తయి సువార్త 13:31-43 వరకు. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినునుగాక. అందరికీ వందనాలండి. వాక్యాన్ని చదివి మనందరి చేత చదివించిన సహోదరునికి వందనాలు తెలియజేసుకున్నాను. మరి ఒకసారి ప్రార్థనలు నడిపించవలసిందిగా మన మధ్యన సహోదరులు ప్రకాష్ గారిని కోరుచున్నాను. మీ ప్రార్థనలో వాక్యం చెప్పబోయే సహోదరుని గురించి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ఆయనకు సహకరిస్తున్న సంఘాన్ని గురించి, కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. అందరికీ వందనాలండి. ప్రార్థన
పరలోకమంది ఆసీనుడైన పరలోకపు తండ్రి, మీ దయగల నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గత ప్రభుదినా నుంచి ప్రభుదిన వరకు మీ రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని మా సంఘాన్ని దీవించినందుకు వేల కొద్ది కోట్ల కొద్ది పాదవి వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే నడిపించే సహోదరుని దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, వారికి ఇచ్చే బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అలాగే ఈ ఆరాధన ఎక్కడెక్కడైతే జరుగుతుందో మీకు మహిమాత్వం జరిగేలా ఆశీర్వదించమని, అలాగే మా సంఘంలో ఆరాధన కూడా మీకు మహిమాత్వం జరిగేలా ఆశీర్వదించమని, మాకు వాక్యం చెప్పే సహోదరుని దీవించండి, వారికి ఇచ్చే ఇద్దరు బిడ్డలను దీవించండి, కుటుంబం దీవించండి ప్రభువా. అలాగే ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించండి ప్రభువా. అలాగే అలాగే ఈరోజు అంతా అందరినీ మీ రెక్కల చాటును భద్రపరిచి కాపాడమని ఈ చిన్న ప్రార్థన త్వరలో రాబో యేసుక్రీస్తు నామమున బ్రతిమలే అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమే. మళ్ళీ ప్రార్థనలో నడిపించిన సహోదరునికి వందనాలు తెలియజేసుకున్నానండి. ఆరాధనలో ముఖ్య భాగమైన వాక్యాన్ని నేర్చుకునే సమయానికి వచ్చి ఉన్నాం. మన మధ్యన సహోదరులు కిరణ్ కుమార్ గారు వచ్చి మనకు వాక్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో ఇక్కడ చేరిన సహోదరులకు, సహోదరులకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాభాగ్యాన్ని బట్టి ఈ ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని ఆజ్ఞగా, ఆరాధనగా మనందరం కొనసాగించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయంలో దేవుని వాక్యాన్ని నేర్చుకునే సందర్భం వచ్చింది. అయితే గత కొన్ని వారాలుగా సాతాన్ అనే అంశాన్ని నేను బోధిస్తున్నాను. ఈరోజు సాతాన్ యొక్క ఆఖరి దశ, అంటే సాతాన్ని ఎదిరించట ఎలా అనే పాఠాన్ని తెలియజేయాలి. అయితే అది వచ్చే వారం తెలియజేసుకుందాం. ఈరోజు ఒక కుటుంబం మనలో తమ తల్లిని కోల్పోయి సహోదరి కృప గారు, యేసుదాస్ గారు వారు ఒక విధమైన బాధలో ఉన్నారు. అంతేకాకుండా నిన్న రెండు సమాధి కార్యక్రమాలకి సంఘంలో చాలామంది అటెండ్ అవ్వడం జరిగిందండి. కాబట్టి కొంత ఆదరణగా కొన్ని సంగతులు నేర్చుకుందాం. ఇప్పుడు సాతాను పాఠాన్ని మనం తర్వాత వచ్చే వారాన్ని, లేకపోతే తర్వాత అప్పై వచ్చే వారాన్ని మనం నేర్చుకోవచ్చు. కాబట్టి నేడు ఆదరణకు సంబంధించి, క్రైస్తవునికి నిరీక్షణకు సంబంధించి మన భూమి మీద లోకస్తులకి మనకి ఉండే ఒక వ్యత్యాసం ఏంటంటే నిరీక్షణ అండి. నిరీక్షణ మనల్ని బ్రతికింపజేస్తుంది, నిరీక్షణ మనల్ని ఆదరింపజేస్తుంది, నిరీక్షణ మనల్ని ఓదారుస్తుందండి. ఎలా ఓదారుస్తుంది అని అంటే, భూమి మీద జీవితంతో లైఫ్ ఎండ్ అయిపోయింది అని అంటే మన భర్తను కానీ, లేక భార్యను కానీ, తల్లిని కానీ, పిల్లల్ని కానీ కోల్పోయే వాళ్ళకి ఎలా ఉంటుందండి? దుఃఖకరంగా ఉంటుందండి. లేదు, నిరీక్షణ కలిగిన, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడద్దు అని అన్నాడంటే మనం నిరీక్షణ కలిగిన వారు. మనకేం ఆధారణ ఉంటుందంటే, వాళ్ళు భౌతికంగా మాత్రమే ఇక్కడ లేరు తప్ప వారు దేవుని చెంత హ్యాపీగా ఉన్నారనే నిరీక్షణ మనిషిని ఆదరింపజేస్తుందండి. ఇప్పుడు మనతో మన బంధువులు, అంటే లేకపోతే మన బంధువుల్లో కానీ, మన కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా తాత్కాలికంగా ఇక్కడ లేకపోవచ్చు. ఇప్పుడు ఆ చదువు నిమిత్తం విజయనగరంలో ఎక్కడో ఉంటుంది శ్వేత. తాత్కాలికంగా కొంచెం మన దగ్గర లేకపోవడం మనకు బాధాకరంగా ఉంటుంది, కానీ విజయనగరంలో ఉంది అని అన్నప్పుడు మనకు ఎలాగ ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. విజయనగరం అంటే కొంచెం ఈజీ, ఒక గంట అక్కడ బస్ ఎక్కేస్తే ఇక్కడ వచ్చేస్తాం. అది యుఎస్లోనో, యూకేలోనో, ఎక్కడో కెనడాలోనో ఇలా దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళు వెంటనే గంటలో రాలేరు. వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికో, రెండు సంవత్సరాలకో, ఐదు సంవత్సరాలకో, మాతో చదువుకున్న ఒక ఆమె ఐదు సంవత్సరాల తర్వాత రేపు మే నెలలో వస్తున్నారంట, ఈ నెలలో చివరి వారంలో. నేను ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్నాను, మీ అందరినీ కలవాలనుకుంటున్నాను అని. సో దూరంగా వెళ్ళే వాళ్ళు వెంటనే కలగకపోవచ్చు, కానీ మన నిరీక్షణ ఏంటి? వాళ్ళు అక్కడ ఉన్నారు. అప్పుడు పూర్తిగా ఈ భూమి మీద లేకపోతే
నిరీక్షణ లేకపోతే ఏముంటుందంటే ఇంక మనిషి చనిపోతే ఇక ఎక్కడ లేడు అని. ఇప్పుడు విజయనగరం కొంచెం దూరం, అమెరికా ఇంకా ఎక్కువ దూరం, అప్పుడు పరదేశం కొంచెం ఎక్కువ దూరం అంతే. అయితే ఎల్లుళ్ళు ఇక్కడికి వెనక్కి తిరిగి వస్తారు. ఈ పరదేశంలో పరిస్థితి ఏంటంటే వాళ్ళు రిటర్న్ టికెట్ లేదు, వాళ్ళకి అక్కడ రిటర్న్ జర్నీ లేదండి, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కానీ ఉన్నారు. అప్పుడు ఆ నిరీక్షణ ఏం చేస్తుందంటే మనిషిని ఆదరింపజేస్తుందండి. అయితే కొరింది పట్టణంలో కొంతమంది బయలుదేరి ఏ నిరీక్షణ లేదు, ఏ మృతుల పునరుత్థానం లేదు, మనిషి చనిపోయిన తర్వాత తిరిగి లేచే పరిస్థితి లేదు, ఒక్కసారి చస్తే ఇంక జీవితం ఎండ అయిపోయినట్టే అని కొంతమంది బోధించడం స్టార్ట్ చేశారండి. కొరింది పట్టణంలో వాక్యాన్ని ప్రారంభించి చెప్పింది ఎవరు అని అంటే అపొస్తలుడు అయిన పౌలు. రెండో సువార్త ప్రయాణంలో ఆయన కొరింది పట్టణాన్ని దర్శించి చాలా కష్టపడి ఒక సమాజ మందిరం పక్కన ఓ చిన్న ఇల్లు ఉందంటండి. ఆ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు తీతి యూస్తు అని. ఆయన్ని మార్చాడు ముందు. మార్చడం వల్ల ఏమైందంటే ఆ పక్కన ప్రార్థన జరిగేది ఇక్కడ సమాజ మందిరం. ఇక్కడ శనివారం అందరూ కూడుకుంటారు. ఈ పక్కనే వాళ్ళ ఇంట్లో ఆరాధన జరిగేది. అంటే ఆ శనివారం ఆదివారం లేదు అన్ని రోజులు కూడుకునేవారు వాళ్ళు. వాకింగ్ చెప్పేవారు సమాజ మందిరానికి వచ్చేవాళ్ళు. అటువైపు వెళ్తూ ఏంటి వీళ్ళు కొత్త బోధ ఏదో చేస్తున్నారు అని ఆ సమాజ మందిరంలో వెళ్ళే వాళ్ళందరూ అక్కడ ఒకసారి చూసుకొని వెళ్ళేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఈ ఎదురిల్లు మనకు కనిపిస్తుందా లేదండి? ఆ ఇంటి ముందు ఏదైనా అడ్డు పెట్టారనుకోండి, మనం వచ్చేదారులు అడ్డు పెట్టారు అని అనుకుంటాం కదండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఏంటి బోధ వినిపిస్తుందని అలా వెళ్ళడం స్టార్ట్ చేస్తూ ఎవరో చెప్పుంటారు పలానా ఆయన వచ్చి పక్కనే వాకింగ్ చెప్తున్నాడండి, కొంచెం వెరైటీ అని కాదు ధర్మశాస్త్ర విషయాలే దేవుడు చెప్పినట్టుగా చెప్తున్నాడండి అని తెలియజేసినప్పుడు ఏది చూద్దామని ఆ సమాజ మందిపు అధికారి కూడా లోపలికి వెళ్ళాడు. ఆయన పేరే క్రిస్పు. ఆ సమాజ మందిరపు అధికారి వెళ్ళి పౌలు చెప్పిన వాక్యాన్ని విని కన్వర్ట్ అయిపోయాడు. ఇప్పుడు సమాజ మందిరపు అధికారి కన్వర్ట్ అయిపోతే మిగిలిన వాళ్ళ సంగతి ఏమవుద్దండి? చాలామంది కన్వర్ట్ అయ్యారండి. అలాగా కొరింది పట్టణంలో పౌలు సంఘాన్ని ప్రారంభించాడు. అది కొంతమంది తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక రాళ్ళు ఇచ్చి కొట్టాలని ట్రై చేశారు. అయినా దేవుడు ఒక్క రాయి కూడా నీ మీద పడదు, నువ్వు 1.5 ఇయర్ ఇక్కడ ఉండి పనిచేస్తావు అని చెప్పినప్పుడు అక్కడ సంఘాన్ని ప్రారంభించి అది ఎదిగేటట్టుగా పౌలు కృషి చేశాడు. అయితే ఆయన అక్కడ నుంచి రెండో ప్రయాణం నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన మూడో ప్రయాణం లేకపోతే రోమా ప్రయాణానికి వెళ్ళిపోయేటప్పటికి ఇక్కడ కొంతమంది లోపలికి ప్రవేశించారు. వీళ్ళు చేసిన బోధ ఏంటంటే చనిపోయిన తర్వాత జీవితం లేదు, ఏక్ జిందకి, ఇప్పుడే బతుకున్నంత వరకు అరే తిన్నంత తిను, తిరిగినంత తిరుగు, ఎలాగ ఎంజాయ్ చేస్తే అలా చేయి. ఎవడు చచ్చినోడు ఎవడు తిరిగి వచ్చాడు, చచ్చినోడు ఎవడు తిరిగి వచ్చాడు రా, ఉన్న బ్రతుకులో హ్యాపీగా తినండి. ఇలాంటి మాటలు మనం వింటామో వినమండి, మీరు వినండి. ఇలాంటి టైటిల్స్ చాలామంది చెప్తారు, ఒక్క జీవితం ఎంజాయ్ చెయ్యు, తర్వాత ఉన్నదో లేదో ఎవడు చూసి వచ్చినోడు లేడు. కాబట్టి అసలు అంటే ఈ నిరీక్షణే లేకపోతే మనిషి ఎలా బ్రతుకుతాడో చెప్పండి. తీర్పు ఉందని, దేవుడు మరలా మనం అక్కడ చూస్తామని, ఒకవేళ చెడ్డగా ఉంటే దేవుడు తన దగ్గరికి చేర్చుకోడు, వారిని చెడ్డ ప్లేస్లో ఉంచుతాడు, మంచిగా బ్రతికితే మంచి దగ్గర ఉంచుతాడు అనే నిరీక్షణ మనకు లేకుండా, మనం అక్కడికి వెళ్తామని లేకుండా, మనం తిరిగి లేస్తామని నమ్మకుండా, ఈ లోకంతోనే మన జీవితం ఎండ్ అయిపోద్ది అని అనుకుంటే మన బ్రతుకు ఎలాగ ఉంటుంది చెప్పండి ఒకసారి, మీరే చెప్పండి. దేన్నైనా లెక్క చేస్తారండి, ఎవరైనా తిడితే మనం పడతామండి, అది దేన్ని లెక్క చేయమండి. ఏదో దాచుకొని ఏమి లేదు, ఒక లైఫే, తర్వాత జరుగుద్ది అని ఇష్టానుసారంగా. అంటే పాపం రెచ్చిపోద్దండి, పాపం పెట్టిరిగిపోద్దండి. నిరీక్షణ ఉండబట్టి, దేవుడి భయం ఉండబట్టే కొంత ఒకవేళ ఒక మనిషి మనసాక్షి పనిచేయబట్టి కొంత అది అదుపులో ఉంది, కానీ లేకపోతే ఇంకా రెట్టింపు అయిపోద్దండి. ఇలాంటి బోధ సంఘంలో ప్రవేశించింది, ఇలాంటి బోధ కొరింది పట్టణంలో ప్రవేశించింది. ఇప్పుడు క్రొత్తగా వచ్చేవాళ్ళు ఎవరో ఉంటారు, నిరీక్షణ లేదు, ఇదే బ్రతికి ఇక్కడ బ్రతకడం, అందరం కలిసి ఉన్నాం కాబట్టి సమావేశంగా అయ్యాం కాబట్టి
నా పనుల్లో నువ్వు హెల్ప్ చేయి, నీ పనుల్లో నేను హెల్ప్ చేస్తాను తప్ప తిరిగి లేవడాలు పైకి వెళ్ళడాలు ఇలాంటివి ఏవి ఉండమనే బోధ తీసుకొస్తే మనుషులు ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు సమాజాలు ఉన్నాయి, గుంపులు ఉన్నాయి, తాము తాము సరదాగా గడపడానికి ఎన్ని గ్రూపులు లేవండి, చాలా గ్రూపులు ఉన్నాయి. అప్పుడు అలాంటి గుంపుగా దేవుని యొక్క సంఘం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది నిరీక్షణ లేకపోతే. అప్పుడు పౌలు తలపట్టుకొని, నేను ఇది మీకు బోధించలేదు కదా, మనిషికి నిరీక్షణ ఉందని తిరిగి వారు లేస్తారని నేను తెలియజేశానని కొరింథీ పత్రికలో మృతుల పునరుత్థానం గురించి ఒక అధ్యాయం రాశాడని ఈరోజు అది చదువుకొని, అంటే మనలో కూడా ఒకవేళ తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి అసలు ఏంటి మృతుల పునరుత్థానం అనే అంటే ఆ మాటలు కట్టింగ్ ఉండడం వల్ల అలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం దాన్ని సులువుగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. అప్పుడు మృతుల పునరుత్థానం గురించి ఈరోజు ఆలోచిద్దాం. అప్పుడు మనలో తమ తల్లిని కోల్పోయిన ఆ కుటుంబానికి, వారికి మాత్రమే కాకుండా మనందరికి కూడా దేవుడు ఆదరించే విషయాల్ని ఉంచాడు కాబట్టి ఈ సంగతి మనం గమనించడానికి ప్రయత్నిద్దాం. మనిషిని దేవుడు ఎలాగ నిర్మించాడు? శరీరాత్మలు కలవానిగా నిర్మించాడండి. అప్పుడు ఇదేమో శరీరము, ఇదేమో ఆత్మ. ఆత్మ రౌండ్గా ఉంటుందన్న తెలీదు, లోపల ఎలా ఉంటుందని ఆకారం ఏమీ లేదని కనబడదు. అప్పుడు శరీర ఆత్మలు గలవానిగా నియమించాడు. నియమించిన తర్వాత మనిషికి ఆయుష్ ఇచ్చాడు. ఈ సంగతి మీ అందరికీ తెలుసు, ఒకవేళ 20 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. అప్పుడు ఏం చేస్తాం? నిన్న సమాధి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి చూశారు, రాకపోయినా ఏం చేస్తాం మనకు తెలుసు, తిన్నంగా తీసుకెళ్ళి వాల్టర్ సెమిటరీలో బాక్స్ బుక్ చేసి, పెద్ద గదిలో ఎక్కువైతే వాల్టర్ సెమిటరీ, అక్కడ ఎక్కువైతే జ్ఞానపురం, ఎక్కడో ఓ బాక్స్ బుక్ చేసి ఆ బాక్స్లో భౌతిక దేహాన్ని నీట్గా భద్రపరిచి దాని మీద అవసరమైతే మంచి కొత్త వస్త్రాలు కప్పి జాగ్రత్తగా తీసుకెళ్ళి, బాబు ఎవరైనా చూస్తారా, ఎవరైనా చూస్తారా అని 2-3 సార్లు అడిగి ఆఖరిగా మేకు కొట్టేసి ఆ బాక్స్ తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేస్తున్నాం. అప్పుడు ఏమవుద్ది? మనిషి చనిపోయినప్పుడు ఈ దేహం వాళ్ళు సరిగ్గా బొమ్మ రాకపోయినా అది దేహం అని అనుకోండి, ఈ దేహం పెట్టులో పెట్టబడిందండి. అప్పుడు ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు అనే వచనాన్ని మనం విన్నాం. అప్పుడు ఆత్మ ఏం చేస్తాడంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, లేదా పరదేశు, పరిశుద్ధులు. ఇది మనందరం నమ్మే సత్యం అండి. అప్పుడు వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మొదటి తెసలోనికే పత్రిక, జాగ్రత్తగా వినండి, మొదటి తెసలోనికే పత్రిక 17:13 నుంచి మనం చదివినప్పుడు, 4:13 క్షమించండి, మొదటి తెసలోనికే పత్రిక 4:13 నుంచి చదవండి ఒకసారి. సహోదరులారా, నిరీక్షణ లేని వాళ్ళు దుఃఖపడతారు, మీరు దుఃఖపడద్దు. ఎందుకు? వాళ్ళు కేవలం నిద్రించిన వారు మాత్రమే, అంటే చనిపోయిన క్రీస్తునందు నిద్రించిన వారు మాత్రమే. ఎందుకు నిద్రించిన అన్నారని తెలుసండి? అంటే చనిపోయిననే అర్థం, ఆత్మకు చావు లేదు, భౌతికంగా దేహం మంటలో కప్పబడి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం ఈ భౌతిక దేహాన్ని నిద్రించడం అన్నారండి. ఇది నిద్రించుట అని అన్నారు. నిద్రించినోడు ఏమవుతాడండి? అందుకు నిద్రించిన అన్నాడు. ఎందుకు తిరిగి లేస్తాడో, ఎలా తిరిగి లేస్తాడో నేను చెప్తాను. నిద్రించిన వారు మీ గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, కాబట్టి మీకు నిద్రించిన వాళ్ళ గురించి మీకు తెలియజేస్తాను, ఆ తర్వాత సంగతి జరిగితే ఏంటో అని. యేసు తిరిగి లేచినని మనము నమ్మిన ఎళ్ళ
అదే ప్రకారం యేసునందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఇప్పుడు నాకు ఈ మాటకు అర్థం చెప్పండి, అంటే యేసుప్రభు రెండోసారి వచ్చేటప్పుడు, యేసుప్రభుడు రెండో రాకడలో యేసుప్రభు వస్తారు, ఈయన యేసుప్రభు అనుకుందాం, యేసుప్రభుతో పాటు ఎవరు వస్తారండి? అంటే నిద్రించిన వారంటే ఎవరు? ఇంతకు ముందు చనిపోయిన పరిశుద్ధులు అందరూ వస్తారు. యేసుప్రభు వస్తారు, ఆ పెద్ద బొమ్మ యేసుప్రభు అనుకోండి, ఆ వెనకాతల చిన్న చిన్న బొమ్మలన్నీ నిద్రించిన వారు అంటే ఎవరు వస్తారండి? క్రీస్తునందు నిద్రించిన విశ్వాసులు. ఎవరైతే పరదేశంలో ఉన్నారో ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు అబ్రహాం నుంచి లేకపోతే హేబేల్ నుంచి ప్రతి విశ్వాసి యేసుప్రభు వెనకాతలు వస్తాడండి. అందులో మీ తల్లిగారు ఉండొచ్చు, మీ నాన్నగారు ఉండొచ్చు, మీ అక్క ఉండొచ్చు, మీ చెల్లి ఉండొచ్చు, మీ కుమారుడు ఉండొచ్చు. విశ్వాసులుగా నిద్రించిన వాళ్ళందరినీ యేసుప్రభు వెంట పెట్టుకొని వస్తాడు. సరే, వచ్చాడు. ఇప్పుడు ఇవేంటివి? శరీరాల ఆత్మల ఆత్మలు. ఎందుకంటే మనమే తీసుకెళ్ళి బాక్స్లో పలానా ఆర్లోను వాటర్ సెమిటరీ ఎక్కడైతే అక్కడ కప్పెట్టేశాం. వచ్చేవి ఏంటంటే దేవునితో పాటు లేకపోతే యేసుప్రభుతో పాటు వచ్చేది ఏంటి? వారి ఆత్మలు. ఎందుకంటే ఆత్మకు చావలేదు కాబట్టి, అది పరదేశంలో ఉన్నది కాబట్టి ఆత్మల్ని యేసుప్రభు వెంట పెట్టుకొని వస్తాడు. రైట్, బాగుంది ఇంతవరకు. అయితే 16వ వచనం ఆర్భాటంతోను, అదే 15వ వచనం ఏమన్నాడంటే, నిద్రించిన వారికంటే మనం ముందుగా దేవుని సన్నిధి చేరము. ముందు దేవుని సన్నిధి చేరేవాళ్ళు మనకంటే ముందు నిద్రించిన వాళ్ళే. కాబట్టి మనకంటే ముందు నిద్రించిన వాళ్ళదే అదే ఆశీర్వాదం అండి. మనం లేటుగా చూస్తాం యేసుప్రభుని, వాళ్ళు ముందు దేవుణ్ణి ముందు కలుసుకుంటారు. రైట్, ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బోరుతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. ప్రభువు దిగి వస్తాడు అంటే ఆయన వచ్చేది ఏదో ఒక మూలన జరగదు, మొత్తం ప్రపంచానికి. ఇప్పుడు భూమి అంతట్లో సూర్యుడు ఎలాగా ఒకవేళ భూమిలో ఒక పార్ట్ కనబడకపోతే సగం పార్ట్ అందరికీ భూమి కనబడతాడు, అంటే సూర్యుడు కనబడతాడు. భూమి ఈ పక్కన ఉన్నోళ్ళకి సూర్యుడు కనబడకపోతే ఈ పక్కన వాళ్ళందరికీ కనబడతాడు. ఓ సూర్యుడు ఎలా కనబడుతున్నాడో, ఇంకా అది కూడా సరైన ఎగ్జాంపుల్ కాదేమో, సూర్యుడైనా సగం భూమికే కనబడతాడు. యేసుప్రభు వస్తే ప్రపంచంలో ఆ మిగిలిన సగానికి కూడా తెలియజేస్తాడు, కనబడతాడు. అది దేవుడు ఏర్పాటు చేస్తాడు. అవసరమైతే ఆ బల్లపరుపుగా ఉన్న అదే గుండ్రంగా ఉన్న భూమిని బల్లపరుపు చేస్తాడేమో నాకు తెలియదు. సూర్యుడైనా సగం మంది కనబడ్డేమో కానీ యేసుప్రభు వస్తే ఎవరో ఒక మూలన జరిగేది కాదండి. ప్రపంచం అంతటికి ప్రధాన దూత శబ్దంతో ఆర్భాటంతో ప్రభు దిగొస్తాడు. వచ్చేటప్పుడు అక్కడ ఈ సమస్య వచ్చిందండి. కొరింది పట్టణంలో ఏర్పడిన సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ తెసలోనికీయులకి చెప్పిన ఇలాంటి విషయాల్లో ఇప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు? ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వాళ్ళు మొదట లేస్తారు అని. ఏంటి లేవడం? ఆల్రెడీ వీళ్ళని వెంట పెట్టుకుని యేసుప్రభు వస్తున్నాడు కదా, మళ్ళీ లేవడం ఏంటి? అదనమాట అండి సమస్య. మీకు అర్థమైందండి ఇప్పుడు? ఇది ఈ విషయంలో మీ అందరు క్లియర్ ఉందండి? ఇప్పుడు నాకు కూడా డౌట్ వస్తుందండి, మీరు ఎవరైనా అంటున్నారా? ఇప్పుడు యేసుప్రభు ఏమో వాళ్ళని తీసుకొని వస్తున్నాడు, క్రీస్తునందు మృతులైన వారు ముందు లేస్తారంట. ఈ లేచిన వాళ్ళు ఆల్రెడీ యేసుప్రభు వెనకాతలు వస్తున్నారు కదా, మళ్ళీ లేవడం ఏంటి? ఇదంతా మాయా, అదేమీ లేదురా, ఇదంతా లేదని ఇది డెవలప్ చేశారండి. అందుకు మృతుల పునరుత్థానం కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు నేను తెసలోనిక చదువుతున్నది మృతుల పునరుత్థానం గురించి కాదు. యేసుప్రభు విశ్వాసం వెంట పెట్టుకొచ్చేటప్పుడు క్రీస్తునందు ఉండే మృతులు మళ్ళీ లేవడం ఏంటి? వీళ్ళు ఆల్రెడీ యేసుప్రభుతో పాటు వస్తున్నారు కదా, అంటే ఇక్కడ ఉన్నదేంటి? ఇక్కడ ఉండే శరీరం ఇది పాతి పెట్టేసి 400 సంవత్సరాలు అవుతుంది, ఇది పాతి పెట్టి 40 సంవత్సరాలు అవుతుంది, ఇది పాతి పెట్టి 3 రోజులు కుళ్ళిపోద్దండి, 10 రోజులకి మొత్తం అయిపోద్ది. నిన్న అక్కడికి వెళ్తే ఆ ఎముకలు అవి అక్కడ కనిపిస్తున్నాయి, పుర్రే, అవి కూడా కొన్ని రోజులకి ఆ మట్టిలో కలిసిపోతాయి. అంటే ఎముకలు పాటు జుట్టు మన పళ్ళు త్వరగా మెల్ట్ అవ్వండి, అవి ఎక్కువ కాలం ఉంటాయి. శరీరం ఫ్లెష్ కాబట్టి రక్తము శరీరం వెంటనే కలిసిపోద్ది. ఈ పన్ను దుమ్ము ఎముకలు ఇవి మట్టిలో కలవడానికి టైం పడుతుంది, అయినా కూడా కొన్నాళ్ళకి అవి అయిపోతాయి. మరి ఇప్పుడు మళ్ళా లేవడం ఏంటి? అదండి, ఇదేమి నమ్మసక్యంగా మీకేమైనా నమ్మసక్యంగా ఉందా అందులో? అక్కడ ఏమైనా ఉందా అసలు? అంతా కలిసిపోద్ది.
కాలిపోయినోడు శరీరం అయితే అసలు లేనే లేదు. సో ఇది కాబట్టి ఏ మృతుల పునరుత్థానం లేదు. మృతుల పునరుత్థానం అంటే ఈ పాతిపెట్టబడిన దేహం తిరిగి లేచుట. పాతిపెట్టబడిన దేహం తిరిగి ఎలా లెగుస్తుంది? ఇదంతా ఇదేదో రాంగ్ బోధలాగా ఉందని ఈజీగా ఒక మనిషిని ఈ బోధ తెలియజేసి మృతుల పునరుత్థానం లేదని ఈజీగా నమ్మించి వచ్చాడు. అప్పుడు పౌలు తలపట్టుకున్నాడు కొరింది పత్రికలో, అరే కొరింది పట్టణంలో మృతుల పునరుత్థానాలు ఏమీ లేవు, యేసుప్రభు మళ్ళీ వెంట పెట్టుకొని వస్తే ఇది లేవడం ఏంటి, మళ్ళీ మృతులు లెగుస్తారని అంటున్నారని అప్పుడు మనుషుల్ని డిస్టర్బ్ చేయడంతో వాళ్ళు అసలు మృతుల పునరుత్థానమే లేదు, అసలు వెంట పెట్టుకోవడమే ఉండదు, ఇంకా ఈ చనిపోయిన తర్వాత తిరిగి లేవడమే లేదనేది నమ్మారట. అందుకు 15 అధ్యాయం రాశాడు. ఇప్పుడు ఆ మాటలు కొన్ని చదువుకొని, అప్పుడు మృతుల పునరుత్థానం లేకపోతే 12 మొదలుకొనింది 15:12 చదువుతాం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? అంటే మృతుల పునరుత్థానం అంటే చనిపోయిన వాడు తిరిగి లేచుట అండి, అర్థం అండి, జాగ్రత్త గమనించండి. చనిపోయిన వాడు తిరిగి లేచుటని మృతుల పునరుత్థానం అన్నాడు. దాన్ని మనం అంటే చాలామంది నమ్మేది ఏంటంటే చనిపోయిన తర్వాత ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తాడు అనేది, అది వెళ్తాది, మన ఆత్మని దీ అనొచ్చుగా వెళ్తాది అనేది నమ్ముతున్నారు తప్ప శరీరం తిరిగి లేస్తుందని ఎవరు నమ్మట్లేదని. అప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మాట్లాడుతున్నాడు. 12 12 అయిపోయింది. యేసుప్రభు క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ఓ పక్క ప్రకటిస్తుంటే మీరేం చేస్తున్నారంటే మృతుల పునరుత్థానం లేదు అని అంటున్నారు. అప్పుడు చెప్తున్నాడు చూడండి, మృతుల పునరుత్థానం లేని ఎడ్ల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఇప్పుడు యేసుప్రభు లేపబడ్డాడా లేపబడలేదా? చాలామంది ఈ రోజు యేసుప్రభు లేపబడ్డాడంటే నమ్మరండి. యేసుప్రభు పుట్టాడంటే నమ్ముతారు తప్ప యేసుప్రభు తిరిగి లేచాడంటే నమ్మరండి. యేసుప్రభు తిరిగి లేచాడు అని నమ్మని వ్యక్తి విశ్వాసి కాదు. యేసుప్రభు తిరిగి లేపబడని నమ్మకపోతే ఆయన నిన్నెలా లేపుతాడని నమ్ముతావు? కాబట్టి అతను విశ్వాసే కాదు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఒకవేళ మృతుల పునరుత్థానం ఉందని నువ్వు నమ్మితే యేసుప్రభుయే దానికి సాక్ష్యం. ఒకవేళ నువ్వు నమ్మకపోతే అప్పుడు యేసుప్రభు కూడా లేపబడలేదనే ప్రకటించుకో. కానీ యేసుప్రభు లేపబడింది వాస్తవం అయితే మృతుల పునరుత్థానం కూడా వాస్తవమే. మనము క్రీస్తు లేపబడి ఉండని ఎడల ఒకవేళ అదే నమ్మకపోతే, యేసుప్రభు లేపబడి ఉన్నాడు అని నమ్మకపోతే ఈరోజు సంఘంగా కూడుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందండి? కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందా? నా విషయం ఏమైనా నేను క్లియర్ చేస్తానండి. అంటే ఇంకా క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది కొంచెం ఇబ్బందికరమైన అంశమేనండి. ఒక బాడీని కాల్చేస్తాడు ఒక వ్యక్తి, బూడిదైపోతాడు కదా, పాతి పెట్టేశాడు, మట్టి అయిపోయింది కదా, అది సముద్రంలో పడిపోయాడు, మొత్తం చేపలు మొత్తం తినేసినాయి కదా, మరలా తిరిగి లేవడం ఏంటి అనే సమస్య మనకుందండి. కానీ ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే ముందు మృతుల పునరుత్థానం ఉందని నమ్మండి అని చెప్తూ, ఒకవేళ మృతుల పునరుత్థానం లేకపోతే మా ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే, మనం ఇలా కూడుకోవడం వ్యర్థమే. మృతుల పునరుత్థానం ఉందని నమ్మండి. అప్పుడు మృతుల పునరుత్థానంలో ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు మనలో చాలామంది నమ్మింది మృతుల పునరుత్థానంలో దేహం మంటికి వెళ్ళిపోద్ది, ఇంకా అక్కడ ఏమీ లేదు, ఆత్మ యేసుప్రభుతో పాటు వస్తుంది అనేది మాత్రం నమ్ముతున్నాం. కానీ ఈ దేహం విషయంలో చాలామందికి తెలియని సంగతి, మృతుల పునరుత్థానంలో సగం తెలుసు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మరలా వెనక్కి వస్తాడని, ఈ దేహం సంగతి మనకు తెలియదండి. మృతుల పునరుత్థానం అంటే ఒక్క ఆత్మ కాదు, మరలా ఈ దేహం తిరిగి లేపబడుట. మీకు ఇబ్బందికరంగానే ఉండొచ్చు, ఎలాగవుద్దండి ఇది, ఇది ఎలాగండి కొత్తది ఏదో చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఏ దేహం అయితే మట్టిలో కలిసిపోయిందో, ఏ దేహం అయితే కాలిపోయి బూడిదైపోయిందో, ఏ దేహం అయితే చేపలు తినేసి నిర్వీర్యం అయిపోయిందో, ఆ దేహం మహిమ శరీరంగా లేపబడుట మృతుల పునరుత్థానంలో రెండో భాగం. ఓ భాగం ఆత్మ మరలా వచ్చి నీ దేహాన్ని ధరించుకునేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అది మృతుల పునరుత్థానం యొక్క పూర్తి సారాంశం. ఒకవేళ ఈ విషయంలో ఎవరికైనా నాకు ఇదే మొదటిసారండి ఆ సంగతి వినడం అని అంటే,
జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదవండి. అప్పుడు 35వ వచనం నుంచి ఆ సంగతులు తెలియజేస్తున్నాడు, చూడండి 35వ వచనం నుంచి. అయితే మృతులు ఎలాగులేతురు, వారెట్టి శరీరంతో వత్తరని ఒకడు అడుగును. అప్పుడు నీలా మీలాగే ఇప్పుడే మనమేటి, మనకంటే ముందు పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, జ్ఞానవంతులు, వితండవాదులు. ఎలా బాబు ఎలా చెప్తున్నావు నువ్వు, మళ్ళా కప్పెట్టిన దేహం తిరిగి లేపబడ్డమా, అది ఎలాగవుతుంది, ఆల్రెడీ అది పురుగులు పట్టేసింది కదా, ఆల్రెడీ మట్టిలో కలిసిపోయింది కదా అని ఒకడు అడుగుతాడు. అయితే మృతులు ఎలా లేస్తారు, ఇది నువ్వు యేసు ప్రభువుతో పాటు వాళ్ళు వెంట పెట్టుకుని రావడం మాకు నచ్చింది, ఆ వచనం మేము నమ్ముతాం. కానీ మరలా క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అనే మాట మాత్రం మేము నమ్మం, అది బాగా మాకు నమ్మశక్యంగా లేదు, అదేదో వేరేగా ఉంది, అది నమ్మశక్యంగా లేదు అని మాట్లాడుతున్నారండి. మీకు అర్థమైందండి, యేసు ప్రభుతో పాటు మనుషులు వస్తారు, ఆత్మలు వస్తాయి అంటే అది బాగుంది, కానీ మృతులైన వారు మొదట లేతురు అనే మాట నమ్మశక్యంగా లేదండి. అది ఎలాగవుద్ది, పాతి పెట్టి మా తాత చచ్చిపోయి 140 సంవత్సరాలు అవుతుంది, 100 సంవత్సరాలు అవుతుంది, 400, ఇప్పుడు మన అబ్రహాము, మోషే, యాకోబులు వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు, 8 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. అసలు మరి ఇంకా ఆధారమే ఉండదు, ఆ సమాధి ఎక్కడుందో తెలియదు, అట్లీస్ట్ మీ తాత సమాధి నీకు తెలిసేమో, ఆ కొన్ని సమాధులు ఎక్కడున్నాయో కూడా తెలియదు, మరి వాళ్ళు ఎలా లెగుస్తారు అని ఒకటి ప్రశ్న వేస్తాడు. మృతులు ఎలాగ లేస్తారు, ప్రభునందు మొదట క్రీస్తునందు మృతులైన వారు లేస్తారని అన్నారు, వాళ్ళు ఎలా లేస్తారు అని ఒకటి ప్రశ్న వేస్తే అప్పుడు సమాధానం చెప్తున్నాడు చూడండి. వారెట్టి శరీరంతో వస్తారు, వాళ్ళకి ఎలా శరీరం ఉంటుంది, వాళ్ళకి శరీరం ఉండదు కదా అని ఒకవేళ మాట్లాడితే చదవండి. ఓ అవివేకి అని అన్నాడండి మొట్టమొదట. అంటే నీకు పూర్తిగా దేవుని వివేకం నీకు లేదు, పూర్తిగా దేవుని జ్ఞానం నీకు లేదు, అందుకు అవివేకి అని అన్నాడు. ఓ అవివేకి, విత్తనది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు. అంటే ఒక విత్తనంతో శరీరాన్ని పోల్చి మాట్లాడాడండి. ఓ విత్తనం భూమిలో పాత పెట్టబడిన తర్వాత ఏమవ్వాలండి, అది చనిపోయిన దాని నుంచి పెద్ద చిన్న మొక్క వస్తుంది. ముందు మనకు తెలియదు అసలు అది గొప్ప దేవుని సంకల్పం అండి, అది నీకు అర్థం అవ్వదు అని చెప్పాడండి. అది కూడా చూడండి, చదువుతాను. విత్తినది చచ్చితే కానీ బ్రతికింపబడదు కదా, నీవు విత్తినది అది గోధుమ గింజ అయినా సరే, అది ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తున్నావు కానీ పుట్టబోవు శరీరం నువ్వు విత్తట్లేదు, కాబట్టి నువ్వు విత్తినప్పుడు విత్తనాన్ని విత్తుతావు, శరీరాన్ని విత్తవండి. మీరు ఎవరైనా మొక్కలేసి అలవాటు ఉందా, ఆ మొక్కలేసిన తర్వాత ఆ మొక్క మట్టిలోంచి రావడాన్ని అంటే మనం ఎంజాయ్ చేస్తామండి, ఎవరైనా విత్తనాలు వేసి ఆ మొక్క కోసం ఎదురు చూస్తే ఆ మొక్క రావడాన్ని మనం ఆనందిస్తామండి. ఈ గింజలోంచి మొక్క ఎలాగొస్తుందండి, అంటే మన ఒక తల్లి కడుపులో బిడ్డ ఎలాగో పెరుగుతున్నాడో భూమిలో విత్తనం నుంచి మొక్క రావడం కూడా కేవలం దేవుని పనే, అది నీకు తెలీదు. నువ్వు విత్తనం వేస్తావు, నీళ్ళు వేస్తావు, పాతి పెడతావు తప్ప దాని ఆకృతిని కలుగు చేసే దేవుడండి. అందుకు అది విత్తబడిన తర్వాత నువ్వు వట్టి గింజను విత్తుతున్నావు కానీ శరీరాన్ని నువ్వు విత్తవు, ఆ శరీరాన్ని ఇచ్చేది ఎవరు, అది నీ చేతిలో లేదు, ఏ రైతు చేతిలో లేదు, ఏ తల్లి చేతి. మీరు అనుకోవచ్చు మా పలానా, అంటే కొంతమంది పలానా డేట్లో ఏదంటే నెలలో ఎన్ని 365 రోజులు కదండి సంవత్సరానికి, ఒక సంవత్సరం 366 రోజులు వస్తుంది, లీప్ సంవత్సరంలో 366 ఫిబ్రవరి 29 వచ్చి ఆ రోజే బిడ్డను కనాలనుకుంటారంటండి కొంతమంది, ఆ రోజు బిడ్డను కనడానికి ప్లాన్లు వేస్తారంటండి. అంటే నువ్వు అనుకుంటావు నేను పుట్టించగలనని కనీయగలను అని, బిడ్డకి అంటే తల్లి కడుపులో బిడ్డకి ఆకృతి ఇచ్చేది ఎవరు, అసలు అది పిండం నుంచి బిడ్డగా ఫామ్ అవ్వడానికి చేసింది ఎవరు. ఈరోజు లక్ష్మణ్ మనకు మంచి వార్త తీసుకొచ్చాడు, అసలు ఆ బిడ్డ ఫామ్ అవ్వడానికి ఇన్ని నెలలు అది మన చేతిలో లేదండి, అది దేవుడు కల్పించే ఆకృతి ఆ శరీరం. కాబట్టి ఒక విత్తనాన్ని గురించి ఎగ్జాంపుల్ చెప్తూ, అది నువ్వు పాతి పెట్టిన తర్వాత ఏ శరీరం వస్తుందో నీకు తెలీదు, ఇప్పుడు కూడా ఒక శరీరాన్ని ఇక్కడ మానవ దేహమును దేంతో పోల్చాడు అని అంటే ఒక విత్తనంతో పోల్చి మాట్లాడుతున్నాడు. మానవ దేహం విత్తనంలాగా విత్తబడుతుంది, ఏ శరీరంతో అది లేకస్తుందో నీకు తెలియదు. రైట్, తర్వాత 38
అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తనానికి శరీరం ఇచ్చును. అంటే దేవుడు దానికి శరీరాన్ని ఇస్తాడు, దేవుడు శరీరాన్ని ఇస్తాడు. మరియు ప్రతి విత్తనానికి, ప్రతి విత్తనానికి దేవుడు శరీరాన్ని ఇస్తాడు. ఒకవేళ మానవ దేహాన్ని కూడా దాంతోనే పోలుస్తాడు. అలాగే అలాగే మృతులు పునరుత్థానము అన్నాడండి ఆఖరిలో. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పి, ఒకటి విత్తనం తర్వాత, మరియు ప్రతి విత్తనముకు దాని శరీరం ఇచ్చున్నాడు. అంటే అన్ని గింజలకి ఒకటే ఆకృతి వస్తుందండి బయటికి. ఇప్పుడు మర్రి గింజ విత్తారు, దాని ఆకృతి వేరు. చాలా రకాల, ఇప్పుడు ఆవ గింజ, లేకపోతే చాలా రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక్కొక్క విత్తనానికి ఎలాంటి ఆకృతి వస్తుందండి? ఒక్కొక్క ఆకృతి వస్తుంది. ఆకృతి ఇచ్చేవాడు దేవుడు అని చెప్తూ తర్వాత, మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మాంసం అంతా ఒక విధమైనది కాదంటండి. అది ఎలా ఎలాగో చెప్తున్నాడు చూడండి. మనుష్య మాంసం వేరు, మనుషు మాంసం వేరు, మృగ మాంసం. అంటే మనుషుల గురించి మాట్లాడాడు. మృగములు, పక్షి మాంసం వేరు, పక్షులు, చేప మాంసం వేరు. చేపలు ఏంటండి? నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక ఆయన వాక్యం చెప్తూ, రే ఒక్కొక్క మాంసం టేస్ట్ ఒకట్రా, చేప కాలిస్తే ఒకలాగా ఉంటుంది, చికెన్ తండూరి చేస్తే ఒక, ఎంత మీరు ఎప్పుడైనా తిన్నారా, అది తిన్నారా, ఇది తిన్నారా అని ఈ సందర్భం చెప్తూ, మాంసాలు టేస్ట్ గురించి మాట్లాడట్లేదండి అక్కడ. మీరు ఎవరైనా ఆ మాటకు అర్థమైందండి ఎందుకు దీని గురించి మాట్లాడాడు? శరీర నిర్మాణం గురించి మాట్లాడాడు. అంటే మనుషుల శరీర నిర్మాణ ఆకృతి వేరు, పశువుల నిర్మాణ ఆకృతి వేరు. ఇప్పుడు పక్షి చూడండి, అది గాల్లో దాని శరీరం లైట్గా ఉంటుంది. అది దాని రెక్కలు గాలికి రెక్కలు ఆడిస్తే అది గాల్లో ఎగిరిపోయేంత తేలిగ్గా ఉంటుంది. మనకి ఎగరాలని ఉంటుంది ఒక్కోసారి. మీరు ఎక్కడ ఎగిరితే అక్కడే పడతారు తప్ప, రెండు అడుగులు ఎగిరి అక్కడే పడతారు తప్ప, దాని శరీర ఆకృతి వేరు. దేవుడు దాన్ని అలా నిర్మించాడు. వాళ్ళు చేపను తీసుకోండి, మనం నీటిలో 2 నిమిషాలు లోపల ఉంటే గిలగిలగిల ఆడిపోతాం. ఎందుకంటే గాల్లో వచ్చే ఆక్సిజన్ పీల్చడమే మన శరీరానికి దేవుడు పెట్టాడు, మన గుండెకి పెట్టాడు. చేపకి ఏం పెట్టాడు తెలుసండి? అది కూడా ఆక్సిజన్ తీసుకుంటుంది, దానికి గుండు ఉంటుంది. అంటే అదేంటంటే నీటిలో ఆక్సిజన్ ఉంది, నీటిలో ఆక్సిజన్ తీసుకునేటట్టుగా దానికి ఏర్పాటు చేశాడు. అది తెచ్చి బయట కానీ పెట్టామంటే, మీరు ఇప్పుడు చేపలు కొన్నప్పుడు చూసుంటారు, అది ఇలాగ 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 చేపలు పట్టినప్పుడు గింజికిపోద్ది. గాల్లో ఆక్సిజన్ తీసుకునేది దానికి లేదు, నీటిలో ఉండే ఆక్సిజన్ అది హ్యాపీగా ఈదుకుంటూ వెళ్ళిపోద్ది. మనం లోపల ఉన్నామంటే 2 నిమిషాలు గింజిపోవాలి మనం. ఆ ఈత వచ్చిన వాడు కూడా గజ ఈత వచ్చిన వాళ్ళందరూ, గజ ఈతగాళ్ళందరూ ఆ సముద్రంలో పడి, వీళ్ళందరూ చెరువుల్లో ఈదినోళ్ళు, నదుల్లో ఈదినోళ్ళు. ఇక్కడికి వచ్చి ఆ ఒరిస్సా నుంచి ఎక్కడి నుంచి వస్తారండి, పూరి నుంచి. మేము కొట్టిగాలం ఏత అనుకుని లోపలికి వెళ్ళి చచ్చిపోయారండి. ఎందుకనంటే నీ దేహానికి ఆ నీటిలో నువ్వు గాలి పీల్చుకునే వాతావరణాన్ని ఈ దేహానికి దేవుడు ఏర్పాటు చేయలేదు. చేపకి నీటిలో ఏర్పాటు చేసి గాల్లో ఏర్పాటు చేయలేదు. పక్షి ఆకృతి వేరు, మృగం యొక్క ఆకృతి వేరు. దానికి చేతులు ఉండవు, 4 కాళ్ళు ఉంటాయి. నువ్వు దాన్ని పరిగెట్టినట్టుకు నువ్వు పరిగెట్టలేవు. దాని ప్రక్రియ వేరు. అవేమైనా ట్రీట్మెంట్ చేసుకుంటే పలుతోంతేయండి, బ్రష్ ఏమైనా చేస్తాయండి, కుక్కలు కానీ మనకన్నా గట్టిగా ఏమైనా ఎన్ని దుమ్ములైనా నవలిగలం. ముక్క పట్టుకుంటే దేన్నైనా నవలిగలం. దాని ఆకృతి వేరు, దాని పంటి ఆకృతి వేరు, దాని శరీర నిర్మాణం వేరు. కాబట్టి ఒక విత్తనానికి కానీ, ఒక మృగానికి కానీ, ఒక పక్షికి కానీ, ఒక చేపకు కానీ ఆకృతినిచ్చేది దేవుడు. అలాగే మృతుల పునరుత్థానంలో నీ దేహానికి ఆకృతి ఇవ్వగలడు. అది ఎస్టాబ్లిష్ చేస్తూ చెప్తున్నాడండి. అప్పుడు కిందకు చదవండి, ఇంకా అంత వదలలేదండి అంతటితో. మరియు ఆకాశ వస్తురూపాలు అంటే ఏంటండి? ఆకాశ వస్తురూపాలు చెప్పండి. ఆకాశ వస్తురూపాలు సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, అవన్నీ ఆకాశ వస్తురూపాలు. తర్వాత భూవస్తు రూపాలు సముద్రం, చెట్లు, లోయలు, ఇవన్నీ భూమి మీద ఉండేవన్నీ భూవస్తు రూపాలు వేరు. ఆకాశ వస్తువుల మహిమ వేరు, ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. అంటే
ఆకాశాన్ని ఎవరు తయారు చేశారు? గ్రహాన్ని ఎవరు తయారు చేశారు? నక్షత్రాలను ఎలా ఎవరు తయారు చేశారు? వాటిని నిర్మించింది ఎవరు? అది చెప్తున్నాడండి. వీటన్నిటికీ ఆకృతి ఇచ్చింది దేవుడు. ఆకాశాన్ని నిర్మించింది దేవుడు. ఆకాశంలో ప్రతి మేఘాల్లో నీరుంచింది దేవుడు. ఆకాశ వస్తు రూపాలంటే అవన్నీ వస్తాయి. మేఘాలు, వర్షము, గాలి, సూర్యుడు, చంద్రుడు, అది కూడా స్పెసిఫిక్గా మళ్ళీ మాట్లాడాడండి. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రంలో మహిమ వేరు. కాబట్టి భూమిని అక్కడ ఆకాశం, ఆకాశ వస్తువులు అంటే ఆకాశంలో ఉండేవన్నీ, భూమి, భూమి మీద ఉండేవన్నీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటి గురించి మాట్లాడాడు. వాటిని కలుగు చేసింది ఎవరు? ఇప్పుడు భూమి సూర్యుడికి 14,000 అంటే సూర్యుడికి భూమికి మధ్య ఉండే డిస్టెన్స్, ఆ డిస్టెన్స్ కొంచెం ముందుకెళ్ళింది అనుకోండి భూమి తన కక్ష నుంచి, అప్పుడు ఏమవుద్దంటే మనం గజగజ మాడిపోతాం. జస్ట్ దానికి ఇవ్వబడిన ఈ కక్షలో ఇలా ఇలా తిరగ, ఆ వృత్తంలో ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడేమో కొంచెం మనకు హాయిగానే ఉంటుంది, కొంచెం ఇక్కడికి వచ్చినప్పటికి వ్యాసం వచ్చేస్తుంది. ఆ మాత్రానికి మనం తట్టుకు. ఇప్పుడు ఎలాగుందండి ఆ ఏసీలో మీరు కూర్చున్నారు, బాగానే ఉందండి, బయటికి వెళ్తే అంటే మీరు బయటికి వెళ్తే తట్టుకోలేరండి. ఇప్పుడు టైమింగ్ కూడా 11:00 మార్చారండి. అప్పుడు ఈ డిగ్రీ కొంచెం పెరిగితేనే మనం తట్టుకోలేకపోతాం, సూర్యుడికి దగ్గరికి వెళ్తుంటేనే. మరి ఒకవేళ ఆ కక్షలో జాగ్రత్తగా ఇంకా కొంచెం ముందుకెళ్తే, 2 అడుగులు కొంచెం అటువైపు వెళ్తే తన కక్ష దాటి కాలిపోతామండి మనం. ఒకవేళ కొంచెం 2 అడుగులు దాటి దూరం వెళ్తే, అవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి భూమిని తన కక్షలో తాను తిప్పుతూ కొన్ని వేల కిలోమీటర్స్ 1,000 మైళ్ళ స్పీడ్తో తిరుగుతుంది భూమి గంటకి. గంటకి 1,000 మైళ్ళు అంటే సుమారు 1,600 కిలోమీటర్ల స్పీడ్తో భూమి తిరుగుతుందండి. 1,600 కిలోమీటర్లు ఇక్కడ నుంచి చెన్నై ఎంతండి? 800. ఆ గంటలో చెన్నై వెళ్ళొచ్చు, అరగంటలో చెన్నై వెళ్ళిపోయి అరగంట నుంచి మళ్ళీ అక్కడ నుంచి వచ్చేవచ్చు అనమాట అండి. మీ ఫ్లైట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ అండి భూమి తిరుగుతుంది. గంటకి 1,600 కిలోమీటర్ల స్పీడ్లో భూమి తిరిగేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. మనకేమైనా చలనం ఉందండి భూమి తిరుగుతున్నట్టుగా? అది తిరగకపోతే సూర్య చంద్ర రాత్రి పగలు జరగవండి, కానీ మనకు తెలియదు తిరుగుతున్నట్టుగా. గురుత్వాకర్షణ శక్తిని బట్టి మనకేమీ తెలియట్లేదు, కానీ భూమి తిరుగుతుందండి. దేవుడు ఆ మహిమను దానికి ఏర్పాటు చేశాడు. అంటే ఎందుకు ఈ సంగతులు చెప్తున్నాడంటే, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి శరీరపు ఆకృతిని ఇవ్వగలడు. ఒక చిన్న చిక్కుడు గింజంత అంత పిండం నుంచి పెద్ద మనిషిని తీయగలడు దేవుడు, అదానికి సాధ్యం. చిన్న గింజ నుంచి పెద్ద ఆకృతిని ఒక వృక్షానికి ఇవ్వగలడు దేవుడు. అది పక్షికి, చేపకి, అలాగా ఆకాశాన్ని, భూమిని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడి కంటే పెద్దవైన నక్షత్రాలు ఎన్నో ఉన్నాయండి. అసలు మన లైఫ్ కాదు, 1,000 సంవత్సరాలు మనం తిరిగినా సరే దాని చుట్టూ మనం తిరగలేమంటండి. ఓ ఫ్లైట్ ఎక్కి తిరిగిన అంత పెద్ద ఉన్నాయండి. కాబట్టి వీటన్నిటినీ నిర్మించింది ఎవరు? దేవుడికి అసాధ్యమైంది లేదు. ఆకృతిని ఇవ్వగలడు వాటికి, వీటికి ఆకృతిని ఇచ్చాడు, వీటికి మహిమని ఇచ్చాడు అని చెప్పాడండి, అంతే. మరియు ఆకాశ వస్త్రూపాలు కలవు, భూ వస్త్రూపాలు కలవు. ఆకాశ వస్త్రూపాల మహిమ వేరు, భూ వస్త్రూపాల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక్కొక్క నక్షత్రమునకు భేదము కలదు. కాబట్టి ఒకటి కొన్ని స్వయం ప్రకాశాలు, కొన్ని కాదు, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, అలాగా కొన్ని వెలుగుతాయి, కొన్ని వెలగవు. దేవుడు ప్రతి దానికి భేదాన్ని కలుగు చేశాడంటండి. అసలు ఎన్నున్నాయో తెలుసండి నక్షత్రాలు పాలపుంతలో? నువ్వు ఊహించలేవు. 1,000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 ,
ఆ నోటి మాటతో ఇవన్నీ చేసినోడండి. అది కాబట్టి పిచ్చిగా ఈరోజు దేవుడి శక్తిని సర్వశక్తిని గమనించక మట్లో కలిసిపోయిన దేహం ఎలాగ మళ్ళీ తిరిగి లేస్తుందని నువ్వు అంటావేమో, వాటికి అన్నిటికీ ఆకృతినిచ్చింది ఆయనే అని చెప్పి
ఎన్ని ఎన్ని ఉదాహరణలు చెప్పాడండి, విత్తనం చెప్పాడండి, మనుషులు, మృగములు, పక్షులు, చేపలు, ఆకాశ వస్తురూపాలు, భూవస్తురూపాలు, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇన్ని ఉదాహరణలు చెప్పి ఇప్పుడు ఏమన్నాడు చూడండి, మృతుల పునరుత్థానము అలాగే, మృతుల పునరుత్థానం కూడా అలాగే. సో ఈరోజు మృతుల పునరుత్థానం గురించి మీలో ఎవరికైనా డౌట్ ఉందంటే ఇవన్నీ ఎలాగో మృతుల పునరుత్థానం అలాగే ఇక్కడ గట్టిగా రాసుకోండి. భూమి ఎలా వచ్చింది, మృతుల పునరుత్థానం అలాగే. ఆకాశం ఎలాగుంది, ఎవరు కలు చేశారు, దాని పరిస్థితి ఏంటి, మృతుల పునరుత్థానం అలాగే. ఓ బిడ్డ ఎలాగ ఫామ్ అవుతున్నాడు, మృతుల పునరుత్థానం అలాగే. చేపకు ఆకృతి ఎలాగుంది, ఎంత వింతగా ఉంది, మృతుల పునరుత్థానం అంతే. అదండి, కాబట్టి మృతుల పునరుత్థానంలో జరిగేది ఏంటంటే ఈ దీన శరీరం ఏదైతే నువ్వు పాతి పెట్టావో ఈ దీన శరీరం అయితే మరలా దీన శరీరంగా లేవదు. ఆ దీన శరీరం మరలా మీకు రక్త మాంసాలు వచ్చి మరలా మీరు ఎలాగైతే బాడీ పెట్టారో అలాంటి జుట్టే ఉండి అలాగే లేగస్తుందని చెప్పట్లేదు. ఈ దీన శరీరం మీరు ఏదైతే పాతి పెట్టారో దేవుడు దాన్ని మహిమ శరీరంగా లేపుతాడు. ఆ మహిమ శరీరాన్ని ఈ ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి ఎవడ శరీరాన్ని వాళ్ళు ధరించుకుంటారు. అప్పుడు ముందు చనిపోయినడు వచ్చి ఇది నా మహిమ శరీరం అని ఆయన ధరించుకుంటాడు. నా మహిమ శరీరం నిన్న పాతి పెట్టబడిన నాగరత్నం గారు వచ్చి తన మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది. అక్కడ మహిమ శరీరాన్ని ధరించుకుంటారు కదా అని మనం గోరీలు కట్టేస్తాం. గోరీతో సంబంధం లేదు, నువ్వు గోరీ కట్టినా కట్టకపోయినా ఆ శరీరం ఇప్పుడు నీకు కనబడదు, కుళ్ళిపోయి పాడైపోద్ది, కలిసిపోద్ది. ఆ మట్టిలోంచి ఆ కుళ్ళిపోయిన దాంట్లో ఉండి దేవుడు ఆ దేన శరీరాన్ని మహిమ శరీరంగా లేపగలడు. మహిమ శరీరం లెగుస్తుందండి, లేవడం మహిమ శరీరం లెగుస్తుందండి. ఇప్పుడు రావడం ఆత్మలు పైనుంచి వస్తారండి. ఈ మహిమ శరీరాల్ని ఆత్మలు ధరించుకుంటారు. అందుకే ఆత్మలు దిగంబరంగా ఉండకుండా మహిమ శరీరంగా వారు ధరించుకుంటారు. ఇప్పుడు ఈ శరీరాన్ని ఏమన్నాడంటే వస్త్రంతో పోల్చాడు. ఇప్పుడు మనకు వస్త్రం ఉంది, మన దేహం ఆత్మ లోపల ఉంటే ఈ శరీరాన్ని ఏమన్నాడు తెలుసండి, ఆత్మకు వస్త్రం అన్నమాట. ఈ వస్త్రాన్ని వదిలిపెట్టిన స్థితిలో దేహాన్ని కప్పెట్టేసిన ఆత్మలన్నీ ఎలా ఉన్నాయి అనుకోండి, మరి దిగంబరులుగా ఉన్నాయనుకోండి. మిమ్మల్ని దిగంబరులుగా రానివ్వడు పరలోకరాజ్యం. మిమ్మల్ని దేవుడు యేసుప్రభు వచ్చినప్పుడు మీకు వస్త్రాలను ఇస్తాడు. ఈ దిగంబరులుగా ఉండం మీరందరూ ఆ మహిమ శరీరం అనే వస్త్రాన్ని ధరించుకొని మీరు పరలోకాన్ని చేరుతారు అన్నాడండి. అంటే పెళ్లి విందులో నీతి వస్త్రం అదే. ఒకవేళ 2 కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో ఆ మాట ఆడాడు చూడండి. మళ్ళీ ఇక్కడికి వద్దాం, నాకు ఇంకొక 10 నిమిషాల సమయం ఉంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. ఈ గుడారం అంటే మన ఇల్లు కాదు, మన శరీరం అనే గుడారం శిథిలమైపోద్ది. అది కప్పెట్టిన తర్వాత, కాల్చబడిన తర్వాత, లేదా ఏదో చేపలు తినేసిన తర్వాత శిథిలమైపోద్ది. అప్పుడు శిథిలమైనప్పుడు చేతి పని కాక, ఆ చేతి పని కాదు, దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇది నివాసం అంటే మహిమ శరీరం గురించి మాట్లాడుతున్నాడు. మనము దిగంబరులము కాక, మనం దిగంబరులం కాక వస్త్రం ధరించుకున్న వారంగా కనబడదుము. వస్త్రం ధరించుకుంటాం అంటాను. ఎలా వస్త్రం ధరించుకుంటాం, ఇగో ఇప్పుడు నేను చెప్పినట్టు దీన శరీరాన్ని నువ్వు పాతి పెడుతున్నావే అది మహిమ శరీరంగా తిరిగి లేపబడుతుంది. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాం. అంటే అది దేవుడిచ్చేది కాబట్టి పరలోకం నుంచి వచ్చేది అని అన్నాడు. దేవుడిచ్చేది ఈ మహిమ శరీరం, మనం దిగంబరులుగా ఉండకుండా ఆ ఆత్మలు ఈ దీన శరీరంగా వెత్తబడిన వీరు మహిమ శరీరంగా లేపబడి వాటిని ధరించుకుంటారని. ఇది గొప్ప, అంటే కొంచెం నమ్మడానికి ఇబ్బందిగా ఉండి విశ్వాసంలో గట్టిగా ఉంటే తప్ప నమ్మశక్యంగా ఉండే పరిస్థితి కాదండి. విశ్వాసులైనా క్రైస్తవులైనా సరే దీన్ని నమ్మలేక కొరింది పట్టణంలో మృతుల పునరుత్థానం లేదన్నారండి. ఇప్పుడు మరలా మృతుల పునరుత్థానం దగ్గరికి ఒకసారి వచ్చి ఆ అంశాన్ని నేను ముగిస్తాను. 15వ అధ్యాయం ఇప్పుడు చదువు. మృతుల పునరుత్థానము అలాగే 42వ వచనం. శరీరము క్షయమైనదిగా వెత్తబడి, ఇప్పుడు అదే చెప్తున్నాడు, శరీరం క్షయమైంది, అది పాడైపోయేది. ఇప్పుడు కొన్ని పెరిషబుల్ నాన్ పెరిషబుల్ గూడ్స్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా కిరాణా సామాన్లు తెచ్చుకున్నారనుకోండి, అది ఎన్ని రోజులైనా మీరు ఉంచేసుకోవచ్చు.
వెజిటేబుల్స్ టమాటాలు ఉన్నాయి, ఎంతకాలం ఉంచేసుకుంటారు? ఉంచుకోండి, మొన్న 10 రూపాయలకు తగ్గే కదా అని అప్పుడు అర్రే ఇప్పుడు 70 రూపాయలు అయిపోయింది, మొన్నే కొనేసుకొని మేము ఉంచుకుంటే అవుతుందా అని అంటే అవదండి, 4 రోజులకి అవి పాడైపోతాయి. అందుకే వాళ్ళు నాన్ పెరిషబుల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రేటు హైక్ పెరగదండి. అంటే పాడైపోయే వస్తువుల మీద ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అది ఎందుకంటే నువ్వు తర్వాత పెట్టేసుకొని 4 నెలలకు ఉంచుకోవడానికి అయ్యే వస్తువులు కాదు కాబట్టి వీడు కంపల్సరీగా మన దగ్గరికి వస్తాడు, మనం కావాలంటే అప్పుడు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనేది. అంటే ఈ ఇన్ఫ్లేషన్ బట్టి అది పెరిగి తగ్గేది ఉంటుంది. ఇప్పుడు ఈ ఈ దేహం క్షయమైంది, పెరిషబుల్ అన్నమాట అండి, ఇది కంపల్సరీగా పాడైపోయేదే. ఈ పాడైపోయే దేహాన్ని తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఒకసారి దేహం నుంచి ఆత్మ బయటకు వెళ్తే ఏమవుద్దండి? ఉంచుతారేటండి మీ వీధిలో ఉంచుతారండి? 2 రోజులు ఉంచుతాం వీధిలో దేహాన్ని పెట్టి, మా అమ్మ మా ఆయన మా నా అనండి, మీరు మధ్యాహ్నం కల్లా తీయించేస్తారు మీ చేత. మీరు ఒకవేళ పెట్టుకోవాలంటే ఐస్ బాక్స్ తెప్పించి పెట్టుకోవాలి. ఆ ఐస్ బాక్స్ తెచ్చుకుంటే మీరు ఎంతకాలం పెడతారు? 2 రోజులు, అంతకన్నా 3 రోజులు అంతకన్నా మీరు పెట్టలేరండి. అప్పుడు ఈ క్షయమైన దేహం వెత్తపడి ఎలా లేపబడుతుంది అంటండి? క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అక్షయమైనదిగా లేపబడుతుంది మీ దేహమే, నమ్మండి. ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడుతుంది మహిమ శరీరంగా. తర్వాత బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేపబడును. అంతే, ప్రకృతి సంబంధమైన శరీరంగా వెత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అంటే నేను ఎవరినో పాయింట్ చేస్తున్నాను కొద్ది, నిన్న ఇది చదువుతూ 2 శరీరాలు మనకి లోపల ఉన్న ఆత్మ శరీరం అని ఆయన అంటున్నారు. ఈ ఆత్మ సంబంధమైన శరీరం అనేది మహిమ శరీరం గురించి మాట్లాడిన మాట అండి. లోపల ఉన్న ఆత్మ శరీరం ఆత్మ శరీరం గురించి మాట్లాడిన మాట కాదు. ప్రకృతి సంబంధమైన శరీరం మనకి ఎలాగుందో ఆత్మ సంబంధమైన శరీరం అంటే మహిమ శరీరం కూడా ఉంది. అది క్షయమైందిగా వెత్తబడి అక్షయమైందిగా లేపబడుతుంది. కాబట్టి మనం ఎవరినైనా పాతి పెడితే, అందుకే ఈ పాతి పెట్టే ప్రోగ్రామ్ను అంటే అది భయంకరమైనది కాదండి. భయం సమాధిలోకి వెళ్తే భయం అని చాలామంది అనుకుంటారు. ఈరోజు క్షయమైందిగా పాతి పెడుతున్న ఈ దేహం దేవుడు దాన్ని అక్షయమైందిగా లేపబడతాడు. మరి కుళ్ళిపోయిందండి, కలిసిపోయిందండి, ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు. ఇది మాట్లాడతావా, ఎక్కువ ఏమైనా మాట్లాడతావా? ఈ ఉదాహరణలన్నీ చదివి దేవుని గురించి మాట్లాడు, ఆయన అందులోంచి బయటికి తీలేడా, మాట్లాడు నువ్వు అని పౌలు. వాటన్నిటికీ రూపాలను కలుగు చేసేది ఎవరు, వాటికి మహిమనిచ్చింది ఎవరు? దేవుడు కాదా? ఈ కుళ్ళిపోయిన నేల నుంచి నీ శరీరం నుంచి దేవుడు మహిమ శరీరం లేపలేడా? అది తెలియజేస్తున్నాడండి. కాబట్టి ఘనహీనమైనది వెత్తబడి ఆత్మ సంబంధమైనగా లేపబడతాదని చెప్పి అలా అంటున్నానని శరీరాలతోని రక్త మాంసాలతోని నువ్వు లెగుస్తావని కాదు, మహిమ శరీరంతో లెగుస్తావు. ఎందుకు అనంటే 50 వచనం అన్నాడు, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. కాబట్టి రక్త మాంసాలు లెగిస్తే నేను చెప్పట్లేదు, కానీ ఈ శరీరమే మహిమ శరీరంగా మార్పు చెందుతుంది అని అన్నాడండి. 49వ వచనంలో మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతము. పరలోక సంబంధం ఎవరు? యేసు ప్రభు మృతుల పునరుత్థానానికి ప్రథముడు, మహిమ శరీరం ధరించిన వారిలో మొట్టమొదటివాడు. మృతుల పునరుత్థానం ఇంతకుముందు జరిగిందండి, ఎక్కడైనా యేసు ప్రభు కంటే ముందు జరిగింది. అంటే లాజరు చనిపోయి బ్రతికాడు, ఎలీషా బ్రతికించాడు, యేసు ప్రభు కొంతమందిని బ్రతికించాడు. అయితే అంటే నిజమైన మృతుల పునరుత్థానానికి సంబంధించి వాళ్ళు చనిపోయి తిరిగి లేచారు, కానీ మరలా వాళ్ళు చనిపోయారు, మహిమ శరీరం ధరించలే. వాళ్ళు మహిమ శరీరం ధరించి పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళ మళ్ళా పాపం చేస్తే వాళ్ళు అంటే వాళ్ళందరూ పరిశుద్ధులు అయి ఉంటారు. వాళ్ళు భౌతికంగా మళ్ళా వాళ్ళు మరణించారు. చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని మహిమ శరీరంగా మార్చుకున్న మొట్టమొదటి ప్రథముడు ఎవరంటే యేసు ప్రభు. అందుకు మృతుల పునరుత్థానంలో ప్రథముడు యేసు ప్రభు. ఆయన ధరించుకున్నట్టుగా మనకు కూడా మహిమ శరీరం ఇస్తాడు యేసు ప్రభు. అందుకే వాళ్ళందరూ కూర్చున్నప్పుడు లోపలికి వెంటనే శిష్యులందరూ ఉన్నప్పుడు గడియేసి ఉందంటండి లోపలికి వచ్చాడండి. మహిమ శరీరం ఉంటే గోడ అడ్డు కాదు, తలుపు అడ్డు కాదు, లోపలికి వెళ్ళిపోగలడు.
ఆయన ఇలాగ అనుకుంటే పరలోకానికి వెళ్ళిపోగలడు, పరలోక పరదేశం నుంచి కిందకు వచ్చేసాడు. చాలా యేసు ప్రభు ఆ 40 దినాల్లో ఎక్కడ ఉండలేదండి. ఆయన అప్పుడప్పుడు ప్రత్యక్షం అయ్యేవాడు. కారణం ఏంటంటే ఆయన రావాల్సిన అవసరం, అగుపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన పరదేశికి లేదా పరలోకానికి భూమి మీదకి ఆయన తిరిగాడు చాలాసార్లు. ఆ మహిమ శరీరంతో వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా, అది కాల్చబడదు, అది దానికి అడ్డు లేదు, దాని నీటిలో మునిగిపోదు. అలాంటి మహిమ శరీరంలో ప్రథముడు యేసు ప్రభు కాబట్టి మృతుల పునరుత్థానంలో ప్రథముడు ఎవరంటే యేసు ప్రభు అంటామండి. అందుకు ముందున్న ప్రథములు అవరు కాబట్టి ఈరోజు ఆయన ధరించిన ప్రకారం మీకు ధరింపజేస్తాను అని చెప్తున్నాడు. ఈ మృతుల పునరుత్థానం నమ్మమన్నాడండి. కానీ ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే మృతుల పునరుత్థానం అని అంటే చనిపోయిన తర్వాత ఆత్మలు తిరిగి వస్తాయని నమ్ముతున్నారు తప్ప ఈ దేహాలు తిరిగి లేస్తాయని నమ్మట్లేదండి. ఈ వచనాన్ని ఇక్కడే కాదండి, చాలా సందర్భాల్లో ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటట్టుగా ఇప్పుడు కొరింథీ పత్రిక మీకు చదివించాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదివాము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చదివాము, ఫిలిప్పి పత్రికలో కూడా ఈ దీన శరీరం మహిమ శరీరం గలదానిగా మార్చబడుతుంది అనే వచనం కూడా ఉందండి. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తము తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి, అన్నీ ఆయనకు లోపడతాయి. ఏది లోపడదు? అన్నీ లోపడతాయి. కాబట్టి ఆయన ఆజ్ఞిస్తే ఏదైనా జరుగుద్ది. కాబట్టి శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అంటే నీ దీన శరీరమే రేపొద్దున మహిమ శరీరంగా ట్రాన్స్ఫామ్ అవుతుందండి. ఆ ట్రాన్స్ఫామ్ అవ్వడానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ దేహంతో దేవుడు నీకు అనుగ్రహించిన ఆయుష్లో పాపం చేయొద్దు, ఈ దేహాన్ని పాడు చేసుకోవద్దు. అక్కడ దేహాన్ని పాడు చేసుకోవద్దు అంటే ఆత్మకి దేహానికి దేనికి కల్మషం లేకుండా బ్రతకమని. అందుకే నేను రక్తమాంస జనరల్గా మనం ఏమిటంటే దేవుడి నుంచి ఆత్మ వస్తుంది, రక్తమాంసాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి అని అంటాం కదండి. రక్తమాంసాలు తల్లిదండ్రుల నుంచి రావడానికి తల్లిదండ్రులు ఒక పాత్ర తప్ప ఆ రక్తమాంసాలు కూడా ఇచ్చింది ఎవరండి? అది కూడా దేవుడి చేతిలో ఉందండి. కాబట్టి ఈ దీన శరీరాన్ని దేవుడు మహిమ శరీరం గలదానిగా లేపగలడు. అదే మృతుల పునరుత్థానం. ఇది మీలో ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినప్పుడు కూడా మీరు నమ్మలేకపోవచ్చు, బాగాలేదని మాకు నచ్చలేదని పాతి పెట్టింది ఎలా లేపబడుతుందండి అని. అలా నమ్మలేనందుకు కొరింథీలో అసలు మృతుల పునరుత్థానమే లేకుండా పోయింది. మీరేమో సగం నమ్ముతున్నారో అలా పూర్తిగా నమ్మలేదు. అంటే మీరని కాదు, ఒకవేళ ఎవరైనా దీన శరీరాన్ని లేపుతారనేది ఇప్పటి వరకు మేము అది గమనించలేదండి అని అంటే బైబిల్లో ఆ విషయం ఉందండి. మనకు మహిమ శరీరం ఎక్కడి నుంచో రాదండి, నీ దేహం నుంచే. ఈ దేహమే మహిమ శరీరంగా మారుస్తాను అన్నాడు, అక్కడి నుంచే తీస్తాడు. కాబట్టి మృతులైన వారు మొదట లేతురు అంటే వారు క్రీస్తు వారిని వెంట పెట్టుకుని వస్తాడు. వచ్చిన తర్వాత వారి వారి దేహాలు మహిమ శరీరం గల దేహాలుగా లేపబడతాయి. ఆ మహిమ గల దేహం ఎవడు సమాధి దగ్గరికి ఆడు వెళ్ళి ఆ మహిమ శరీరాన్ని ధరించుకొని అప్పుడు అందరూ కలిసి తండ్రి దేవుని దగ్గరికి యేసు ప్రభుతో పాటు పరలోక మహోత్సవపు గొర్రెపిల్ల విందుకి ప్రతి ఒక్కడు మహిమ శరీరంతో వెళ్ళాలని. అప్పుడు బ్రతుకున్న మన సంగతి ఏంటి అని అంటే అక్కడే చెప్పాడు. మళ్ళీ మనల్ని ఎవడో గొయ్యి తీసి కప్పెట్టి పాతి పెట్టినప్పుడు బ్రతుకున్న మనమే అనుకుంటామంటే మహిమ శరీరాలు మా నాన్నలకి అన్నిలకి తల్లిదండ్రులకి మా నాన్నమ్మలకి వీళ్ళందరికీ మహిమ శరీరాలు వచ్చేస్తాయి, మరి మా సంగతి ఏంటని మీరు అనుకుంటున్నారేమో. మిమ్మల్ని మళ్ళీ ఒకడొచ్చి మీరు చచ్చిపోయి మీకు గొయ్యి తీసి పాతి పెట్టడాలు ఉండవు. వాళ్ళకి మృతులు దీన శరీరాలు మహిమ శరీరంగా లేపబడతాయి. మీరు రెప్పపాట్లో మీ దీన శరీరాలు మహిమ శరీరాలు గలవాటిగా మారుస్తాను అన్నాడు. వాళ్ళకైనా మనకైనా ఒకటే. మనకేమో లైవ్లో ఈ దీన శరీరాలు మహిమ శరీరాలుగా మారుతాయి. వాళ్ళకేమో పాతి పెట్టబడిన దీన శరీరాలను మహిమ శరీరాలుగా మారుస్తాడని. అది మృతుల పునరుత్థానం వెనక అతను ఉండే ఆ మర్మం లేకపోతే అంశం. ఇది మాకు తెలుసండి అని అనుకుంటే మీకు అది కొంచెం బోర్ కొట్టుండొచ్చు. కానీ అంటే బోర్ కొట్టని అంశం ఏంటంటే నన్ను దేవుడు లేపుతాడు అనే నిరీక్షణ ఉంటుంది చూడండి. అది మనం ప్రేమించే సంగతి. అసలు పూర్తిగా ఈ విషయమే తెలియని వాళ్ళకి మాకు ఆదరణ కలిగిందండి అని అనిపిస్తుంది. ఎందుకనంటే పాత పెట్టబడిన మా దేహాలు లేదా పాత పెట్టబడింది వాళ్ళు నిన్న జాగ్రత్తగా ఏంటంటే అన్నీ వేసేసి బట్టలు వేయండి, ఉప్పు అక్కడ
నిన్న ఆమె డానియల్ గారి సిస్టర్ గారు ఆ ఉప్పు తీసేస్తున్నారండి. మాలో కొంతమంది ఉండడం ఉప్పది ఎందుకు వేసారనియా అని, అంటే ఉప్పు వేస్తే దేహం పాడవకుండా ఉంటుందని జనరల్గా వస్తువులు చింతపండు కానీ కొన్ని కానీ ఉప్పు వేస్తే పాడవు కదండి, అలాగే వేసారు. ఎంతకాలం కాపాడతారు? నువ్వు ఉప్పు వేయడం వల్ల కాపాడబడదు, దేవుడు మహిమ శరీరాన్ని ఇస్తానన్నాడు కాబట్టి ఆ కుళ్ళిపోయిన దాంట్లో బయటికి తీయగలడు ఆయన. అది దేవుని గొప్పతనం. కాబట్టి అంటే మృతులు పునరుత్థానం వరకు పూర్తి సంగతి అర్థం కాకపోతే అబ్బా మళ్ళీ లేవడం ఏంటి అని అని మనకు అనిపిస్తుంది. మళ్ళీ లేచే పని ఉందన్నమాట. చనిపోయిన వాళ్ళు తిరిగి మహిమ శరీరంగా లేవాలి, ఈ దేన శరీరంలో మహిమ శరీరంగా లేవాలి. మళ్ళీ దేవుని దగ్గర పరదేశంలో ఉండే ఆత్మలు ఎవరి దేహాన్ని మహిమ శరీరంగా వారు ధరించుకోవాలి. రక్త మాంసాలు గల దానిగా కాదు, అదే పరలోకం వెళ్ళడానికి మీకు ఇవ్వబడే వస్త్రం. ఆ వస్త్రం లేకుండా, ఆ మహిమ శరీరం లేకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమండి. అప్పుడు మనందరినీ దేవుని యొద్దకు పరలోక రాజ్య ప్రవేశానికి మనల్ని బ్రతుకుంటే మనల్ని యేసుప్రభు రెండో రాకడలో ఒక మనం అంటే చూడండి ఉండిపోతాం అని అనిపిస్తున్నాం. అంటే మనం లైవ్లో ఉన్నాం కాబట్టి మనం అనే అనాలి. ఒకవేళ మనం చనిపోతే మన తర్వాత తరం వారు చనిపోయిన మనం కలిసి అలా వెళ్తామండి. ఇది మృతుల పునరుత్థానం వెనకతలు ఉండే సంగతి. ఇది వాళ్ళు నమ్మలేదండి. నమ్మకపోతే ఇష్టానుసారంగా బ్రతుకుతాం, నమ్మితే మాత్రం నన్ను ఇప్పుడు వచ్చిన తర్వాత నిన్ను లేపలేదు అనుకోండి, క్షమించండి, ఇలా అన్నాను ఉదయ్ గారు చనిపోయారు, వచ్చిన తర్వాత వీడికి మహిమ శరీరం ఇచ్చేదేంటి, వీడు భక్తిహీనుడు, ఆల్రెడీ వేదనకర స్థలంలో ఉన్నాడు, వీడికి మహిమ శరీరం ఇవ్వనని అన్నాడు అనుకోండి, ఏడుస్తా. కాబట్టి మహిమ శరీరం విశ్వాసులకి, మహిమ శరీరం ఆయన ఎంత నమ్మకంగా ఉండే వాళ్ళకి దేవుడు ఇస్తాడన్న వాగ్దానం అండి. అది మృతుల పునరుత్థానంలో ఒక భాగం అండి. ఇప్పుడు ఒకవేళ మీకు అర్థమైంది అనుకుంటాను, అర్థం కాకపోతే మరలా అలాంటి విషయాలు కూర్చొని మనం అంటే ఇంకా మృతుల పునరుత్థానానికి సంబంధించి యాక్చువల్గా 15వ అధ్యాయం డీటెయిల్డ్గా ఇచ్చాడు. ఇంకా వచ్చిన ఎక్కడ ఉన్నాయండి దానికి సంబంధించి, రెండవ రాకడకు సంబంధించి అంటే మనం దాని గురించి చర్చిద్దాం. నాకు డౌట్ ఎవరికైనా ఉందంటే తెలియజేయండి. అందరికీ వందనాలు తెలియజేస్తాను. మనకి ఇంతవరకు వాక్యాన్ని అందించిన సహోదరునికి వందనాలు తెలియజేసుకున్నాను. విత్తబడిన వాక్యం గురించి ప్రార్థన చేయవలసిందిగా మన మధ్య ఉన్న సహోదరులు కెల్ల రమేష్ గారిని కోరుచున్నాను. ఈ వాక్యాన్ని మన మనసులో అన్వయించుకుని మన జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరముందున్న మా తండ్రి, దయగలమైన ఆయన, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. నేను గడిచిన ప్రభుదినం నుంచి ఈ యొక్క ప్రభుదినం వరకు మమ్మల్ని కాచి కాపాడి మాకు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నేను చెప్పబడిన వాక్యం మా అందరి జీవితంలో ఫలించేలాగానే మాకు కావాల్సిన బుద్ధిన జ్ఞానాన్ని దయచేయమని నేను వేడుకుంటున్నాం మా తండ్రి. నేను ఈ శరీరాన్ని సృష్టించిన మీరు భౌతికమైన అన్నింటినీ మీకు మాకు దయచేస్తున్నారు మా తండ్రి. ఆత్మీయ విషయమైన ఈ వాక్యాన్ని మేము స్వీకరించి మా హృదయాల్లో మేము అతుకుని జీవించేలాగిన మాకు కావాల్సిన బుద్ధిని జ్ఞానాన్ని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నామా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. మళ్ళీ ప్రార్థనలు నడిపించిన సహోదరునికి వందనాలు తెలియజేసుకున్నానండి. ఆరాధనలో మరొక ముఖ్య భాగమైన ప్రభురాత్రి భోజన కార్యక్రమానికి వచ్చి ఉన్నాం. మన మధ్యన సహోదరులు మూర్తి గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి క్రీస్తునామన వందనాలండి. ప్రభువులు సమీపించే ముందు ఒక కీర్తన పాడుకొని ఈ కార్యక్రమంలో కొనసాగుతాం. సోదరులు సంతోష్ అన్నయ్య గారు వచ్చి నాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. నవంబర్ 22 కీర్తన పాడుకుందండి. సిలువలో నా ప్రభువా, శ్రమలలో నలిగేవ
కీర్తనలో సహాయం చేసిన సహోదరునికి క్రీస్తునామన వందనాలండి. నేను ఒక రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు మనం వాక్యం చదువుకున్న మొదటి కోరింది 11:23 చదువుకున్నప్పుడల్లా మనల్ని మనం విమోచించుకుని ప్రభు యొక్క శరీరాన్ని ఆయనకి సాదృశ్యమైన రక్తాన్ని
మనం తీసుకుంటామండి. అంటే మనం ఎప్పుడైనా దారి తప్పాం అనిపిస్తే ఏం చేయగలండి, ఒకసారి మన కేజెచ్కి కానీ ఆ భావాన్ని వాటికి కానీ ఒకసారి అలా వెళ్ళొచ్చాం అనుకోండి, ఆటోమేటిక్గా మన మనసు సెట్ అయిపోదండి. ఎక్కడికి వెళ్ళా సెట్ అవ్వచ్చు ఏమని, హాస్పిటల్కి వెళ్ళా. నిన్న సహోదరులు యేసుదాస్ గారు వాళ్ళ అత్తగారు చనిపోయారు కదండి, అక్కడికి వెళ్ళాను. చాలాసేపు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉన్నాం. అక్కడ ఉన్నంతసేపు ఆవిడ గురించి చాలా మంచి మంచి మాటలు చెప్పారండి. అంటే బ్రతికితే క్రీస్తునందు అలా బ్రతకాలేమో, ఎలా బ్రతికి లాస్ట్ మూమెంట్లో ఏదో మారు మనసు పొందేసి దేవుని యందు విశ్వాసంగా బ్రతికేమనుకునే కన్నా మనం క్రీస్తునందు జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు అట్టి రీతిగా బ్రతికితేనే మనం దేవుని కుమారులు అనబడతాం అనే విషయాన్ని మనందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. ఆయనకి శరీరమైన రొట్టె కొరకు సహోదరులు తిరుపతిరావు గారు వచ్చి ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమ స్వరూపుడైనటువంటి మా నాయన, మీ మహా ఉన్నతమైన నామాన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీరు మా ఇళ్ళ చూపినటువంటి ప్రేమ కనికరము మీ కృప నాయన, మీ యొక్క వాత్సల్యమును నాయన, ఏదైనా నీ కుమారుని ద్వారా మాకు చేసినటువంటి ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని నాయన, మీ ప్రేమ ఎంత గొప్పదైదేనా అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా నిమిత్తము నాయన నీకు, నీతో సమాధానం లేనప్పుడు, నీకు విరోధులుగా మేమున్నప్పుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కుమారుని మా కొరకు, నీ ప్రేమని కుమారుడు, మీరు ప్రేమించినట్టు నీ కుమారుని మాకు బలిగా అర్పించారు తండ్రి. ఇట్టి ప్రేమ కలిగినట్టు మేము, నీ కుమారులమైనటువంటి మేము, నీ యొక్క స్వారూప్యం మేము కలిగి ఉండాలని నీ యొక్క కుమారుని మా ముందు ప్రదర్శించారు తండ్రి. ఆయన శిలువ, ఆయన యొక్క జీవన విధానము, ఆయన యొక్క మాదిరి, ఆయన నాయన మా ముందు సమస్తము నాయన మా కొరకు ఆయన మాకు ప్రకటించారు తండ్రి. అది మేము విని విశ్వసించినటువంటి మేము నీ బిడ్డలుగా నీ కుమారుని యొక్క స్వారూప్యములో నిన్ను మహింపరిచి నీ కుమారులుగా మేము ఎదగాలని నీ యొక్క ప్రేమను మేము నిరర్ధకం చేయకుండా, నీ యొక్క కృపను మేము వ్యర్థం చేసుకోకుండా, మమ్మల్ని మేము విమోచించుకొని పరిశీలన చేసుకొని నీ బిడ్డలుగా మేము ఎలా ఉండాలో నీ వాక్యం ద్వారా కట్టుబడుతూ నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ వెలుగును, నా యొక్క మీ యొక్క నీతిని మాలో అభివృద్ధి పరచమని, తీసుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు నడి క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మంచిట్లో సోదరులు రాజుగారు, కనకరాజు గారు వచ్చి సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాం.
ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం కొరకు సహోదరులు యేసుదాస్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోక ముందున్న ప్రేమ గల మా తండ్రి, మరొకసారి ఉదయకాలంన ఆదివారంన పరిశుద్ధ దినం తండ్రి, మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయం కొరకు నిండా వందనం తండ్రి. మీ కుమారుడు యేసుక్రీస్తు మా కొరకే, మా పాపాల నిమిత్తమే తన రక్తం కార్చి తద్వారా మమ్మల్ని మీ కుమారుడుగా చేసినందుకే నిండా వందనం తండ్రి. ఈ ఆజ్ఞ మా మరణ పర్యంతము మీ కుమారుడు ఆక పర్యంతం నెరవేర్చుట ఆశ్రయించమని దీవించమని ఈ ప్రార్థన మీ కుమారుని యేసుక్రీస్తున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరులు, పెద్ద చిన్నవరావు గారు కూడా వచ్చి సహాయం చేయాల్సిందిగా కోరుచు. ద్రాక్షారసం కోసం ప్రార్థన చేసిన మరియు పంచిపెట్టిన ఇరువురు సహోదరులకి క్రీస్తునామన వందనాలండి. కానుకలు, కొంచెంగా ఎత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను, సనుకొనకు బలవంతం కాక మన మనసులో నిశ్చయించిన ప్రకారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. వాక్యం మనకు చెప్పిన విధానంగా మనం ఫాలో అవుతున్నాం. ఈ యొక్క కానుకలు సువార్త కొరకు, బేదల కొరకు, అనాథుల కొరకు, విధవదండ్రుల కొరకు, ప్రతి ఒక్క మంచి పని కొరకు సంఘం ప్లాన్ చేసి దీన్ని ఖర్చు పెడుతుందండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క మనసులో నిశ్చయించుకున్న ప్రకారం కానుకలు ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. కానుకలు పోచేయవలసిందిగా
సహోదరులు విష్ణు గారిని శౌర్యాన్ని కోరుచున్నాం. కానుకల కొరకు సోదరులు శౌర్య ప్రార్థన చేస్తారు. ఒక కానుకలు దేవుని నిమిత్తము నీతిగా మనం ఖర్చు పెట్టే ఒక ఆలోచన దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకున్నాం. పరమందున్న మా తండ్రి, మీకు వందనాలు నాయన. మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం మా తండ్రి. తండ్రి, మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి తండ్రి మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం మా నాయన. తండ్రి, మేము ఇప్పుడు ఈ చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు ప్రార్థన చేస్తున్నాం మా నాయన. తండ్రి, పోగు చేసిన చందాన్ని తండ్రి మేము మీ పని కొరకు, మా సహోదరుల అవసరతల కొరకు మేము ఉపయోగించేలా మాకు సహాయం దయచేయండి తండ్రి. తండ్రి, మేము ఇంకా తెలుసుకొని విషయాలని వీటిని మేము పోగు చేస్తున్న చందాన్ని మేము ఎలా సక్రమంగా ఉపయోగించాలో మాకు తెలియకపోతే తండ్రి మేము ఇంకా ఆ విషయాలను మేము ఆలోచిస్తూ ఆ విషయాలను మీరు మాకు తెలియచేస్తారని మేము నమ్ముతున్నాం మా నాయన. తండ్రి, మేము వీటిని సక్రమంగా ఉపయోగించేలా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయమని మమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలికి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. కానుకలు పోగు చేసిన ఇరువురు సహోదరులకి క్రీస్తునామన వందనాలండి. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశాన్ని దయచేసిన దేవునికి మరియు సంఘమునికి నా వందనాలు తెలియజేయించుకుంటూ నేను ముగించుకుంటున్నాను. ఇంతవరకు ప్రభురాత్రి గోధన కార్యక్రమాన్ని నడిపించిన సహోదరునికి వందనాలు తెలియజేసుకున్నాను. ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకున్నాను. ఆరాధన కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా జరిగాయని నమ్ముచున్నాను. ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో ముగించుకుందాం. మన వైద్యం సహోదరులు ఉదయకిరణ్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. మీ ప్రార్థనలో ఎక్కడెక్కడైతే సంఘాలుగా కూడి ప్రార్థన చేస్తున్నారో వారి గురించి, రాలేకపోయిన వారి గురించి, మన అధికారుల గురించి, ప్రభుత్వాల గురించి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల మా నాయన, మీకు వేలాది వందనాలు. మమ్మల్ని ఎల్లప్పుడూ మీ రెక్కల చాటున కాచి కాపాడి తండ్రి మమ్మల్ని మీరు ముందుండి నడిపిస్తున్న విధానానికి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి.
ఈ దినాన మిమ్మల్ని ఆరాధించుకుని మీ కుమారుని మరణాన్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం మా అందరికీ దయచేసినందుకు మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. తండ్రి, ఈరోజు మాకు వాక్యాన్ని వివరించిన సహోదరుల విషయమే మీ పాదాలు చెంత పెడుతున్నాను తండ్రి. స్వార్థకుని దీవించండి, ఆశీర్వదించండి. లోతైన విషయాలు మాకు చక్కగా వివరిస్తున్న విధానం బట్టి ఆయనకు మరింత జ్ఞానాన్ని ఇచ్చి తండ్రిని నడిపించమని మీకు వేడుకుంటున్నాను తండ్రి. ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని మీకు వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, విన్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి, మరి అది విన్నవారంలా కాకుండా దాన్ని అందు ధ్యానించి అనుసరించేవారిలా ఉండేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, మరి ఈ దినాన తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎక్కడెక్కడైతే ఇలాగ కూడుకుని ఉన్నారో వారందరినీ, ఆ సహోదరుల్ని సహోదరుల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని మీకు వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, మా సహోదరుల దాస్ గారి విషయం, దానియేల్ గారి విషయమే మీ పాదాలు చెంత పెడుతున్నాం. ఆ కుటుంబాలని ఆదరించమని మీకు వేడుకుంటున్నాం తండ్రి. మీ కృప, మీ ఆదరణ లేకపోతే ఈ భూమి మీద మేము దేనికి నోచుకోలేని వారమై ఉన్నామని మేము నమ్ముతున్నాం తండ్రి. మాకు సహాయం అందించమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరి విషయమే మీ పాదాలు చెంత పెడుతున్నాం. వారందరికీ ఆరోగ్యం, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. పరీక్షల కోసం సిద్ధపడుతున్న, అలాగే పరీక్షలు రాస్తున్న వారందరి విషయమే మీ పాదాలు చెంత పెడుతున్నాం తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి, తగిన జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని పాలిస్తున్న మా అధికారుల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఏది మాకు మేలైందో అది వారు మాకు చేసేలాగా వారికి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని మీకు వేడుకుంటున్నాం తండ్రి. మా దేశాన్ని తండ్రి, మా రాష్ట్రాలని కాపాడమని మీకు వేడుకుంటున్నాం తండ్రి. భౌతికంగా మీరు మాకు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఆత్మీయంగా కూడా మీ అందరం బలపడేలాగా మాకు సహాయం చేసి నడిపించమని మీకు వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఆరాధనా కార్యక్రమాన్ని నడిపించిన సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో ఆయన భద్రపరచుకోమని మీకు వేడుకుంటున్నాం తండ్రి. సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచుకున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని మీకు వేడుకుంటూ, తల్ల వంచిన ప్రతి ఒక్కరిని మీ దీవెనలతో నింపమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసు ప్రభు వారి నామంలో వినయంగా బ్రతమలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థనలో నడిపించిన సహోదరునికి వందనాలు తెలియజేసుకున్నానండి. ఈ ఆరాధన కార్యక్రమం అంతటిలో ఆది నుంచి అంతవరకు కూడా నాకు సహకరించిన ప్రతి ఒక్క సహోదరునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఎడ్యుకేషన్ కమిటీ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వందనాలు. కార్యక్రమం నడిపించిన సహోదరునికి సంగతి వందనాలు తెలియజేస్తున్నాం అండి. అలాగే అతనికి సాయం చేసి సహకరించిన ప్రతి ఒక్క సహోదరునికి సంగతి పొందడం తెలియజేస్తున్నాం. ముందుగా కార్యక్రమం ప్రకటించుకుందామండి. నిన్న దినాన సహోదరులు డానియల్ సిస్టర్ గారు గ్రీసు నిద్రించున్నారండి. అలాగే అక్కడికి సంఘం తరఫున మన సహోదరులు చాలామంది వెళ్ళున్నారు. అలాగే మరి మన సహోదరుడు యేసుదాస్ గారు అత్తగారు, మన సహోదరి కృపా గారు వాళ్ళ అమ్మగారు నిన్న దినం నిద్రించున్నారు. ఆ కార్యక్రమం కూడా సంఘం తరఫున చాలామంది వెళ్ళున్నామండి. అది చక్కగా జరిగాయి. సహకరించే ప్రతి ఒక్క సహోదరునికి వందలు తెలియజేస్తున్నామండి క్రీస్తునందు. అలాగే వచ్చేవారం కార్యక్రమం ప్రకటించుకుందాం. నడిపింపు గౌరీశంకర్ గారు చేస్తారండి. వాక్యపట్నం తిరుపతిరావు గారు, వాక్య పరిచర్య కిరణ్ కుమార్ గారు, ప్రభుదార్థ భోజనాన్ని మరియు కానుకల పోగు చీటిలో లక్ష్మణ్ గారు జరిగిస్తారండి. మరొకసారి ప్రకటిస్తున్నాను. నడిపింపు గౌరీశంకర్ గారు, వాక్యపట్నం తిరుపతిరావు గారు, వాక్య పరిచర్య కిరణ్ కుమార్ గారు, ప్రభుదార్థ భోజనం మరియు కానుకల పోగు చీటిలో లక్ష్మణ్ గారు సహకరిస్తారండి. అలాగే వచ్చేవారం కార్యక్రమం ప్రకటిస్తున్నాను. బుధవారం
సహోదరులు శ్రీనివాస గారి కోరికపై కృతజ్ఞత కూడుకుందండి. ఈవెన్ బర్త్డే సందర్భంగా ఆ రోజు కూడుకుని ఏర్పాటు చేసుకున్నారు. ప్రార్థన అనంతరం వాళ్ళు టిఫిన్స్ ఏర్పాటు చేశారండి. అందరు రావాల్సిందిగా కోరుచున్నాను. శనివారం యువనస్ తరగతి అయింది 7 గంటలకి. అలాగే వారం జరిగే కార్యక్రమం ప్రకటిస్తున్నాం. ఈ నెల 2వ శనివారం సెకండ్ సెట్ క్యాన్సిల్ అయ్యిందండి. క్యాన్సిల్ చేయబడింది ఎందుకంటే నిన్న దినాలను జరిగిన కార్యక్రమం వల్ల. అలాగే ఆరాధన కార్యక్రమం మనం మార్చుకున్నాం 9 గంటలకి ఎండల కారణం వల్ల కొన్ని వారాల పాటలు. అలాగే 9 గంటలకి ఆరాధన ప్రారంభమవుతుంది. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ డానియల్ గారిది అలాగే యేసుదాస్ గారి విషయాలు కొంతమందికి వాట్సాప్లో పెట్టాము. అవి కొంతమందికి అందకపోతే క్షమించమని వేడుకుంటున్నాం అండి. అలాగే లక్ష్మణ్ అండ్ రక్షిత వాళ్ళకి బాబు పుట్టాడు ఈ వారంలో. వాళ్ళు సంతోషం కొరకు మనందరికీ స్వీట్ పంచారండి, అది పంచుతారు. వాళ్ళు బిడ్డ కొరకు తల్లి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. క్షేమంగా ఉండాలని, బాగా ఎదగాలని ఈ వారం కార్యక్రమం అంతేనండి. అలాగే వచ్చే ఆదివారం సాయంత్రం యేసుదాస్ గారు లత గారు జ్ఞాపక కూడిక సాయంత్రం ఏర్పాటు చేస్తున్నారు. అందరూ 7 గంటలకండి. ముందే ప్రకటిస్తున్నాం ఎందుకంటే వచ్చే ఆదివారం 7 గంటలకి అంత రావాల్సింది కోరుచున్నాము. మరొకసారి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. అందరికి వందనాలండి. స్పీడ్స్ పంచవలసిందిగా యోనాస్తం సహకరిస్తుంది. అందరూ అలా కూర్చున్నాక 5 నిమిషాలు.